देवं श्री राधा कृष्ण पदां सहगणा ललिता श्री विशाखान्वितां नमो विष्णुपादाय कृष्ण प्रश्नाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने नमस्ते सरस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी हास्यात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंगायतीन्द्रियं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनदारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरे कृष्ण भक्तुलंदरिकी स्वागतं। सो मनं इप्पुडु आरव अध्यायंलोकि वच्चामु। आरव अध्यायान्नि मनं ध्यान योगं अनि अंटामु। दानि आत्म संयम योगं अनि कूडा वीडियो कट अय्यिंदि। ఆత్మ సంయమ యోగం అని కూడా అంటారు। సో మనం ఒక్కసారి ముందుగా ఈ సెషన్ లోకి వెళ్ళబందు మళ్ళీ ఒక్కసారి వెనక్కి రివైజ్ చేద్దాం। అంటే ఆ కనెక్షన్స్ చూస్తే సో మనకి అర్థమవుతుంది ఈ అధ్యాయం అట్లా అర్థం చేసుకున్నది। సో మొదటి అధ్యాయంలో అర్జునుడు విచలితుడయ్యాడు, దుఃఖపూరితుడయ్యాడు। దుఃఖానికి కారణం ఏంటి? అసలు మనకి భౌతిక జగత్తులో మనుషులందరూ మనందరం కూడా దుఃఖానికి లోనవుతూ ఉన్నాం। సో అర్జునుడి ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఒకటి మనలో ఉన్నటువంటి మోహము, రెండు భౌతిక ఆసక్తి। ఈ రెండే మనల్ని బద్ధజీవుణ్ణి బంధించి భౌతిక జగత్తులో ఉంచుతుంది। ఇదే మన యొక్క దుఃఖానికి కారణం అని చెప్పి భగవంతుడు చెప్తా ఉన్నాడు। అయితే ఈ దుఃఖం నుంచి మనం ఈ భౌతిక ఆసక్తి ఏదైతే ఉందో, ఏదైతే ఈ మోహం ఏదైతే ఉందో, వీటి నుంచి ఎట్లా విడిపడాలి అని చెప్పి భగవంతుడు మనకి రకరకాల యోగ పద్ధతుల్ని ప్రవేశపెట్టాడు రెండో అధ్యాయం నుంచి। మనకి సాంఖ్య యోగం అని, తర్వాత కర్మయోగం అని, తర్వాత జ్ఞాన యోగము, ఇప్పుడు మనం ధ్యాన యోగానికి వచ్చాం। అయితే ఒక్కసారి బ్రీఫ్ గా ఏంటి అసలు ఈ యోగాలు ఏంటంటే ఏంటనేది చెప్పు। ఏ విషయానైనా భగవంతుడితో కలిపితే అది యోగం అవుతుంది, అర్థమైందండి? ఏదైనా సరే, కర్మ గాని, జ్ఞానం గాని, మన ధ్యానం గాని భగవంతుడితో సంబంధం ఉంటేనే అది యోగ పూడిక అని అర్థం। అయితే భగవంతుడు అయితే మనకి మన క్రితం సెషన్స్ లో మీకు ఒక పిక్చర్ చూపించాం, ఏంటి, మన దేహాన్ని ఒక రథంతో పోల్చడం అయింది। అక్కడ ఇంద్రియాలు, గుర్రాలు, తర్వాత ఆ గుర్రాలు నియమించే తాళ్ళు మనస్సు, ఆ తాళ్ళని పట్టుకుని కదిలించేది బుద్ధి, ఆ వెనకాల ఆత్మ అని మనం చెప్పుకోవడం జరిగింది। అయితే ఆత్మ ఎవరని చెప్పుకున్నాము, జీవాత్మ భగవంతుడి యొక్క నిత్య దాసుడు, భగవంతుని యొక్క అంశ అని చెప్పుకున్నాం। అయితే ఈ జ్ఞానాన్ని ప్రదర్శించాలంటే ఆత్మకి సాధనాలు కావాలి। ఏమేంటవి కావాలి? ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిని, ఈ మూడింటి సాధనాల ద్వారా తన భక్తియుక్త కైంకర్యాన్ని నిర్వర్తించాలి। అర్థమైంది కదండి ఇక్కడికి? అయితే ఈ మూడు ఏదైతే సాధనాలు ఉన్నాయో, ఇంద్రియాలు, మనస్సు, తర్వాత ఈ బుద్ధి, ఏమైనా భగవంతుని చింతన వైపు కాకుండా భౌతికంగా భౌతిక ప్రకృతి ఆధీనంలో బంధించబడింది, అంటే భౌతిక ఆసక్తికి లోనై ఉన్నాయి, ఈ ప్రపంచంలో మమేకం అవుతూ ఉన్నాయి। సో ఆధ్యాత్మిక ప్రకృతి వైపుకి వెళ్ళలేకుండా ఉన్నాయి। సో వీటిని మళ్ళీ తిరిగి రీఅలైన్మెంట్, అంటే మళ్ళీ తిరిగి భగవంతుడి వైపుకి అనుసంధానించాలంటే రకరకాల యోగ పద్ధతుల ద్వారా వీటిని నెమ్మదిగా అధిగమించాలన్నమాట। వీటిని తిరిగి భగవంతుడి వైపుకి మనం రీడైరెక్ట్ చేయాలి, రీఓరియంటేషన్ చేయాలన్నమాట। సో దానికోసం భగవంతుడు యోగా నిచ్చెన అని ప్రవేశపెట్టాడు। ఎట్లాగా? మొదట కర్మయోగము, రెండు జ్ఞాన యోగము, మూడు ఇప్పుడు మనం ధ్యాన యోగము। అయితే కర్మయోగము ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మనం ఇందాక చెప్పుకున్నాం ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వీటిని కదా మనం ఇప్పుడు ట్రైన్ చేయాల్సింది, శిక్షణ ఇవ్వాల్సింది। ముందు ఇంద్రియాలని అంటే ఇంద్రియాలు ఏం చేస్తాయి, పనులు చేస్తాయి, కర్మలు చేస్తాయి, ఆ కర్మల్ని ఎట్లా యోగంగా మార్చుకోవాలి, కర్మల్ని ఎట్లా పవిత్రీకరించుకోవాలి? అయితే మనం రెండో మూడో అధ్యాయంలో చూసాము
అక్కడ అర్జునుడికి భగవంతుడు ఏమంటాడు, నువ్వు అడుగులు పోవడానికి లేదు, ఎందుకంటే నీ ఆత్మ శిక్షణలో లేదు, బుద్ధి శిక్షణలో లేదు, కాబట్టి కేవలం నీ యొక్క విద్యుత్ ధర్మాన్ని కర్మల్ని పవిత్రీకరించుకోవడం ద్వారా నీవు సఫలీకృతం అవుతావు అని చెప్తాడు. అంటే ఇక్కడ ఏంటి అంటే మన జ్ఞానంలో ఇంకా సుస్థిరం కానప్పుడు చేసేది కర్మయోగం అనమాట. అంటే కర్మల్ని భక్తియుక్త సేవల్లో నియంత్రించడం, అంటే విద్యుత్ ధర్మాన్ని మనకి ఇచ్చినటువంటి ఆశ్రమ ధర్మాలు ఏదైతే ఉన్నాయో ఆశ్రమ ధర్మాలు, బ్రహ్మచారి అయితే బ్రహ్మచారి, సన్యాసి అయితే సన్యాసి, గృహస్థ అయితే గృహస్థం, అలాగే వర్ణాలను బట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఇలా ఆశ్రమ ధర్మాలు వర్ణ ధర్మాలు చేయటం ద్వారా మన చర్యలు ఏదైతే మన కర్మలు పవిత్రీకరించబడతాయి, పాపం నుంచి నివృత్తి చేయబడతాయి. అంత మాత్రం నా ఆత్మ మనసు శిక్షణ పొందుతుందని కాదు, కానీ మనసు శిక్షణ పొందాలి అంటే అక్కడ భగవంతుడు మళ్ళీ బుద్ధి యోగాన్ని జ్ఞాన యోగాన్ని ప్రవేశపెట్టాడు. ఎందుకంటే ఏ పని చేసినా కూడా మనకి వెనకాల జ్ఞానంతో జ్ఞానంతో నిమిళీకృతం ఉండాలి. అంటే నాలెడ్జబుల్ యాక్షన్స్, అంటే మనం చేసే యాక్షన్ ఇది తప్ప ఇది ఒప్ప, అంటే మనకి ప్రాపర్ నాలెడ్జ్ లేనప్పుడు జ్ఞానం లేనప్పుడు ఒక సెంటిమెంట్ విధానంలోకి వెళ్ళిపోతాం అనమాట. జ్ఞానం లేనప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక సెంటిమెంట్ గా మారుతుంది, తప్పితే దాని యొక్క అర్థం మనకు తెలియకుండా పోతుంది. ఏం చేయాలి ఏం చేయకూడదు తెలియకుండా ఎవరేదో చెప్పారని పార్టిసిపేట్ చేసేస్తా ఉంటుంది, మూర్ఖత్వానికి మనకి దారి తీస్తుంది అనమాట. దానికోసం మళ్ళీ భగవంతుడు ఏం చేస్తాడు, జ్ఞాన యోగం చెప్పాడు. కానీ జ్ఞానం ఎక్కడికి వెళ్తుంది, బుద్ధి బుద్ధి జ్ఞానంతో పటిష్టమైనప్పుడే మనసు, అంటే ఎవరి ఆధీనంలో ఎవరున్నారు, ఇంద్రియాల ఆధీనంలో, ఇంద్రియాలు మనసు యొక్క ఆధీనంలో ఉన్నాయి, మనసు బుద్ధి యొక్క ఆధీనంలో ఉంది. అయితే మనసు బుద్ధి చేత నియంత్రించబడాలి అంటే బుద్ధిహీనంగా ఉండకూడదు, బుద్ధి ఎప్పుడు కూడా జ్ఞానంతో పటిష్టమై ఉండాలి. ఏ జ్ఞానంతో పటిష్టమై ఉండాలి, ఆత్మ జ్ఞానంతో పటిష్టమై ఉండాలి. దాన్నే సాంఖ్యయోగంగా భగవంతుడు చెప్పాడు. సో ఈ కాన్సెప్ట్స్ మళ్ళీ ఒకసారి డ్రైవ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇవి తెలిస్తేనే మన ముందు ముందుకి మనం వెళ్ళగలుగుతాం అనమాట. ఆత్మ అంటే సాంఖ్యయోగం అంటే ఏంటి, ఆత్మ అంటే వేరు దేహం అంటే వేరు అని చెప్పి, మరి ఆత్మ ఎవరికి సంబంధించింది అంటే భగవంతుడికి సంబంధించింది. భగవంతుడు విభువు, ఆయన నుంచి వచ్చినటువంటి చిన్న చిన్న అంశ అసంఖ్యాకమైనటువంటి అంశాలు ఆత్మలుగా చెప్పబడుతున్నాయి. ఇదే సంబంధ జ్ఞానం అంటాం. దీన్ని కూడా మన సంబంధ జ్ఞానం అంటే భగవంతుడికి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలియచెప్పేదే జ్ఞాన యోగం. అంటే ఈ సృష్టి కర్త ఎవరు, ఈ సృష్టి ఎట్లా నియమించబడుతుంది, ఈ సృష్టి ఎట్లా పోషింపబడుతుంది, దీని ప్రతి చెట్టు పుట్ట మనం చూసే పర్వతాలు, ఈ జీవులు అసంఖ్యాకమైనటువంటి ఈ పంచభూతాలు, ఈ త్రిగుణాలు, ఇవన్నీ కూడా ఎవరి చేత నియమించబడుతున్నాయి, భగవంతుడితో వీటికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి, ఆ సంబంధం ఏంటి, ఇవన్నీ వాటంతట అవి లేవు, వాటికున్న సంబంధాన్ని తెలియచెప్పేదే సంబంధ జ్ఞానం. ఈ సంబంధ జ్ఞానం తెలుసుకున్నప్పుడు మన చర్యల్ని ఏ విధంగా నియంత్రించుకోవాలి, ఏ చర్యలు చేస్తే మనం కర్మ ఫలితాల నుంచి బయటపడతాము, ఏ చర్యలు ఏ కర్మలు చేస్తే కర్మ ఫలితాలతో బంధింపబడతాము అనేది జ్ఞాన యోగం ద్వారా తెలుస్తుంది. తెలిసినంత మాత్రాన మనం పవిత్రీకరం అయిపోయినట్టు కాదు, కానీ ఈ జ్ఞానాన్ని మన ప్రాక్టికల్ ఓరియంటేషన్ లోకి తీసుకురావాలి, అంటే మన నిత్య జీవితంలోకి తీసుకురాగలిగి ఉండాలి. అక్కడ వస్తుంది మనకి ధ్యాన యోగం. ఇప్పుడు అర్థమైంది కదండి, ఇప్పుడు మన ధ్యాన యోగంలోకి అంటే ప్రాక్టికల్ గా ఆచరించే విధానం. ఇప్పటి వరకు ఏంటంటే మనం ఓన్లీ నాలెడ్జ్, జ్ఞానం మాత్రమే తెలుసుకున్నాం ఏది ఏంటి అనే విషయాన్ని. సో ఒక మెట్టు లాగా, అంటే మన కర్మల్ని పవిత్రీకరించుకునేది కర్మయోగం, దాని పై స్థాయిలో ఉండేది ఒక మెట్టు, మళ్ళీ జ్ఞానంలోకి వచ్చాము, జ్ఞానంతో మనం పటిష్టమయ్యాము, ఆ పైన అంటే ఒక నిచ్చెనలో ఒక్కొక్క మెట్టు ఎక్కినట్టుగా మూడో మెట్టుకు ఎక్కాము. ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్ గా ఎట్లా ఒక యోగి ఎలా నియమిస్తాడు వీటిని అని చెప్పి నెక్స్ట్ దాంట్లోకి మనం మూడో మెట్లోకి వచ్చాము, ధ్యాన యోగం. దీన్నే ఆత్మ సంయమ యోగం అని కూడా అంటారు. అయితే దీంట్లో ఈ అధ్యాయంలో మనకు ఉన్నది ఏంటంటే 47 శ్లోకాలు అనమాట. ఈ 47 శ్లోకాల్లో మనకి యోగి అనగా ఎవరు, ఈ యోగి ఏ విధంగా నియమిస్తాడు తన చర్యల్ని, తన ఇంద్రియాల్ని, మనోబుద్ధుల్ని అని చెప్పి మనకు తెలుస్తుంది. యాక్చువల్ గా మనకి ఇప్పుడు మోడర్న్ ఏజ్ లో ఇప్పుడున్న మనకి యోగా యోగా అంటూ ఉన్నాం. అసలు యోగా అంటే ఏంటి? సో ఇక్కడ మీరు డిస్ప్లే మీరు చూస్తుంటారు, సో రకరకాల యోగాసన పద్ధతుల్లో యోగులు ఇట్లా ఆసనాలు వేస్తున్నారో చూడండి. అంటే యోగి ఒక భౌతిక ప్రపంచం నుంచి దూరంగా ఒక అంటే ఈ ప్రపంచం నుంచి అలజడి నుంచి దూరంగా అతను ఉంటాడు అనమాట.
కొన్ని కఠినమైనటువంటి యోగ సాధన ద్వారా హృదయస్థ పరమాత్మ మీద కేంద్రీకృతం చేస్తాడు. ఎవరిని? వేటిని? తన ఇంద్రియాలని, మనస్సుని. అయితే ఆ ఇంద్రియాలు మనస్సుని అదుపు చేయాలంటే కష్టం కాబట్టి రకరకాల అంటే చాలా కఠినమైన యోగ సాధన పద్ధతులతో అతను వాటిని నియమిస్తాడు. చుట్టూ 5 అగ్నులు పెట్టుకుని అగ్నిని రగిల్చుకొని అగ్నిలో ఉండి, అలాగే చలికాలంలో చాలా చలి వేస్తున్నప్పుడు మంచు గడ్డగట్టుకుపోతున్నటువంటి అప్పుడు ఆ నీళ్ళలో ఉండి తన మనసు మనో ఇంద్రియాలను నియమిస్తూ ఉంటాడు. అంటే బాహ్యమైనటువంటి శీతోష్ణాల నుంచి, బాహ్యమైనటువంటి అలజడి నుంచి అతను పూర్తిగా పటిష్టంగా అంటే ఇమ్యూన్ గా తయారవడం కోసం, నిరోధకంగా తయారవడం కోసం కఠినమైన యోగ సాధన చేస్తాడు. సో కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి మనకు తెలిసిన యోగా ఏంటంటే ప్రస్తుత కాలంలో అందరూ యోగాను పరిగెడుతున్నాం చూడండి ఇక్కడ. సో ప్రతి ఒక్కరు యోగ చేస్తున్నాం. యోగా అంటే ముందే చెప్పుకున్నాం భగవంతుడితో కూడిక, కానీ ఇప్పుడు చేసే యోగం అంతా కూడా అంటే భగవంతుడితో కూడిక కాదు, ఓన్లీ దేహాన్ని నియమించడమే. అంటే ఒక ఎక్సర్సైజెస్ మాదిరిగా, హెల్త్ ఎక్సర్సైజెస్ మాదిరిగా తయారైంది. హెల్త్, భక్తికి హెల్త్ అవసరం. అందుకనే భగవంతు పతంజలి యోగ సిద్ధాంతాల్లో సూత్రాల్లో ఈ యోగ ఆసనాలు అనేది చెప్పింది. ఎందుకంటే ఒక ఫిట్ బాడీ ఉన్నప్పుడే మనం భగవంతుడి కైంకర్యాల్లో నిమగ్నం చేయగలం. సో దానికోసం అని అంటే దేహాన్ని దాని అంటే దాని ఉండవలసిన స్థాయిలో ఆరోగ్యంగా ఉంటే మిగతా మనసు బుద్ధి తర్వాత ఆత్మ యొక్క యోగంలోకి ప్రాక్టీస్ చేయడానికి ఒక అనుసంధానంగా ఇచ్చినటువంటి ప్రక్రియే ఈ యోగ పద్ధతి. అయితే దాన్ని మనం ఏం చేస్తాము, యోగం అంటే భౌతిక ఆసక్తి నుంచి మనం క్రమంగా ఆధ్యాత్మిక అనుభవానికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు సోకాళ్ళ యోగం ఏంటంటే మన ఆయు ప్రమాణాన్ని, శరీరాన్ని చక్కగా కంట్రోల్ పెట్టుకొని ఇంకా భోగంలోకి అంటే ఆయు ప్రమాణాన్ని పెంచుకొని ఇంకా భోగించడానికి, ఇంకా భౌతిక అస్తిత్వంలో చిక్కుకుపోవడానికి ఉపయోగపడుతుంది. తప్పితే మనకి ఇది ఎటువంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇవ్వదు. సో మీకు ఈ ఆసనాలు వేసినప్పటికీ కూడా మీరు అది భగవంతుని కైంకర్యానికి దేహాన్ని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే అది మీకు ఉపయోగకరంగా మారుతుంది. సో ఇప్పుడున్న అపోహ దీనిలో తెలుగుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ దానికి వెళ్దాము. సో ఈ 47 శ్లోకాల్ని వివిధ సెక్షన్స్ గా డివైడ్ చేయడం అయింది. మీరు చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, ఓవర్వ్యూ చెప్పేటప్పుడు అవి రాసుకోండి. ఎందుకంటే మీకు అక్కడ కనిపించవు అవి. చాలా శాస్త్రాలని అధ్యయనం చేసినప్పుడు ఆ రకరకాల అధ్యయనంలో వచ్చినటువంటి అంశాలని మేము డిఫరెంట్ సెక్షన్స్ గా చేసి డీల్ చేయడం జరుగుతుంది. మీకు అక్కడ కనిపించవు. అప్పుడు మీకు ఈ సెక్షన్స్ ని చదువుతూ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ కనెక్షన్స్ అర్థమవుతాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి. సో 1 నుంచి 9 శ్లోకాలు కూడా అష్టాంగ యోగాలో ఉన్నటువంటి 8 అంగాల్ని చెప్తుంది అనమాట. అయితే ఈ అష్టాంగ యోగ విధానాన్ని మనకి పతంజలి మహర్షి ఆయన దాన్ని ఎలాబొరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది అనమాట. అందుకని యోగాకి పతంజలిని పితామహుడు అంటారు అనమాట. సో పతంజలి ఆయన యోగాన్ని 8 అంగాలుగా మనకి ఇవ్వడం జరిగింది. ఏంటవి? యమ, నియమ, ఆసన, తర్వాత ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 భాగాలుగా ఆయన యోగ విధానంలో ప్రాసెస్ అనమాట. అంటే భగవంతుణ్ణి ఆయన సాక్షాత్కరించుకోవడానికి ఈ 8 పద్ధతులు ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఇవ్వడం జరిగింది. అయితే మొదటి 4 అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ఈ 4 ఈ మొదటి 4 ఇంద్రియాలని నియమించేవి. నెక్స్ట్ సెక్షన్ లో వచ్చేవేంటంటే 5 ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 4 వచ్చేవేంటంటే మనసును నియంత్రించేవి. అర్థమైంది కదండి. ఈ మొదటి 4ని భగవంతుడు 1 నుంచి 4 శ్లోకాల్లో డిస్కస్ చేయడమైంది. 2 పదాలు ఉపయోగిస్తాడు ఇక్కడ భగవంతుడు. ఏంటవి? 2వ శ్లోకంలో 3వ శ్లోకంలో యోగా రురుక్షువు, యోగారుడు అనేటువంటి స్టేజెస్. సో యోగా రురుక్షువు గురించి చెప్పేది 4 శ్లోకాలు. అంటే ఏంటి? ఇంద్రియాలని ఎట్లా నియమించాలి. సో దాంట్లో పతంజలి ఇచ్చినటువంటి 4 ఏంటంటే యమ, నియమ. అంటే యమ అంటే ఏంటి? చెయ్యకూడనివి. ఏం చేయకూడదు? మనం భగవద్భక్తి ప్రాప్తి చేసుకోవాలనుకున్నప్పుడు ఏమేం చేయకూడదు? మనం జంతువుల్ని చంపకూడదు, అహింస చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి అసత్యం అంటే సత్యవాక్ పరిపాలన చేయాలి, అసత్యాన్ని ఆడకూడదు. తర్వాత దొంగతనం చేయకూడదు. ఈ తర్వాత అపరిగ్రహ అంటే పొజిసివ్నెస్, అంటే అన్ని విషయాల పట్ల, భౌతిక విషయాల పట్ల మమత్వం ఉండకూడదు అనమాట. ఆస్తయం అంటే నో స్టీలింగ్, అసలు దొంగతనం చేయకూడదు. తర్వాత బ్రహ్మచర్యం పాటించాలి. ఈ 5 విషయాల్ని యమ అంటాం. యమ అంటే ఈ 5 విషయాల ద్వారా ఇంద్రియాలు మనం నిగ్రహిస్తాం. 2వది వచ్చేసరికి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ 5 విషయాలు కర్మయోగాన్ని చెప్తాయి.
అంటే ఇంద్రియాలను నియమించేది కర్మయోగం అని చెప్పాం కదా. సో ఈ కర్మల్ని పవిత్రీక అంటే అంటే ఇంద్రియాలని పవిత్రీకరించేటువంటి విధానం, అంటే ఒక విధంగా ఈ యోగ పద్ధతిలో అంతర్లీనంగా చూస్తే మనకి కర్మయోగం కనిపిస్తుంది, తర్వాత నిష్కామ కర్మయోగం కనిపిస్తుంది, జ్ఞాన యోగం కనిపిస్తుంది, అన్ని అంతర్భాగంగానే ఉంటాయి. అర్థమైంది కదండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి నియమ. నియమ అంటే మనసుని కంట్రోల్ చేస్తుంది, అంటే మనసుని కంట్రోల్ చేస్తే నెక్స్ట్ ఐదు విషయాలు, ఐదు శ్లోకాలు చెప్తాయి, ఐదు నుంచి తొమ్మిది శ్లోకాలు నియమ విషయాలు చెప్తాయి. సో అయితే నియమాలలోకి వచ్చేసరికి ఏంటంటే అక్కడ ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే మనసు సంబంధించింది కాబట్టి మనసు చంచలమైనది, అది ఎటు పడితే అది పోతుంది. సో ఆ పోయే దాన్ని వెనక్కి తీసుకురావటం, దాన్ని ప్రత్యాహారం అంటాం. తర్వాత ధారణ. ధారణ అంటే ప్రత్యాహారంలోకి వచ్చేది అంటే అంటే భగవంతుడి మీద దాన్ని నియమిస్తూ ఉంటాం అనమాట, దాన్ని ధారణ అంటాం. సో నియమంలోకి వచ్చేది ఏంటంటే మొదటిది వచ్చేసరికి శౌచము, సంతోషము, తర్వాత తపస్య, స్వాధ్యాయనము, తర్వాత ఈశ్వర ప్రణిధన అంటాం. ఈశ్వర ప్రణిధన ఒక్కొక్కటి మీకు మళ్ళీ చెప్తాను నేను. సో శౌచం వచ్చేసరికి బాహ్యమైన శరీరాన్ని అంటే శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే మనసుని కూడా శుభ్రంగా ఉంచుకోవడం, అంటే మనసుని కల్మషాల నుంచి దూరం చేసేటువంటిది శౌచములోకి వస్తుంది అనమాట, అంటే దేహాన్ని మనసుని కూడా. తర్వాత సంతోషము. సంతోషం అంటే తనకున్న దాంట్లోనే సంతృప్తిగా జీవిస్తాడు అనమాట, ఆత్మ సంతృప్తినే ఉంటాడు. తర్వాత తపస్య, ఆస్టెరిటీస్. ఆస్టెరిటీస్ అంటే తపస్సులు అంటే తెల్లవారుజామున లేవటం, తర్వాత అంటే ఏకాదశి లాంటి వ్రతాలను ఆచరించడం, తర్వాత ఆహార నియమాలు, నిద్ర నియమాలు అన్నింటినీ పాటించడం, ఇవన్నీ చేస్తాడు అనమాట. తర్వాత స్వాధ్యాయనం. స్వాధ్యాయనం అంటే ఏంటంటే ఇక్కడ గ్రంథాల్ని అధ్యయనం చేస్తాడు, అంటే భగవద్గీత, శ్రీమద్ భాగవతం వంటి గ్రంథాల్ని అధ్యయనం చేస్తాడు. అంటే ఇక్కడ మనకు వచ్చేది ఇంచుమించి జ్ఞాన యోగాలోకి మనం వస్తున్నాం అనమాట. సో అక్కడి నుంచి తర్వాత ఈశ్వర ప్రణిధన. ఈశ్వర ప్రణిధన అంటే జ్ఞానం నేర్చుకున్న తర్వాత ఎవరికి శరణాగతి పొందాలనేటువంటి విషయం అతనికి అర్థమవుతుంది. సో ఆ భగవంతుడు అయినటువంటి పూర్ణ పురుషోత్తమైనటువంటి శ్రీకృష్ణ భగవానికి శరణాగతి చెందుతాడు అనమాట. ఈ విధంగా చేయవలసినవి చేయకూడనివి అంటే యమ నియమాల్లో తెలుసుకుంటాడు. ఆ తర్వాత రకరకాల ఆసన ప్రక్రియల్లో తర్వాత శ్వాసని కంట్రోల్ చేస్తూ అతను మనసుని ఏ విధంగా వెనక్కి తీసుకొస్తాడు, వెనక్కి తీసుకొచ్చి దాన్ని ధారణ. ధారణ అంటే ఆ తీసుకొచ్చినటువంటి అటు అటు ఇటు పోతున్నటువంటి మనసుని ఒక విషయం మీద అంటే భగవంతుని యొక్క పాద పద్మముల మీదకి అతని నిమగ్నం చేస్తాడు. నిమగ్నం చేసినట్టు మాత్రాన అక్కడ ఆగిపోతుంది, అటు ఇటు పోతూ ఉంటుంది కాబట్టి ధ్యాన అంటే దాని మీద ఫిక్స్ చేయటం అక్కడ అలవాటు తెచ్చేస్తాడు. ఫిక్స్ చేసిన తర్వాత భగవంతుడిని నిత్యంగా స్మరిస్తూ ఉంటాడు. తర్వాత సమాధి. ఒకసారి ఫిక్స్ అయ్యి అలా భగవంతుడి మీద ధ్యానంలో నిమగ్నమైనప్పుడు 24 గంటల రాత్రి పగలు ఒక్క క్షణం లవ మాత్రం కూడా, క్షణంలో తొమ్మిదవ వంతు లవ మాత్రం కూడా అతనికి భగవంతుడి చింతన మించి బయటకి మనసు గాని ఇంద్రియాలు గాని పక్కకు పోకుండా ఉంటే ఆ విచ్ఛిన్నమైనటువంటి ఆ స్మరణ ఏమంటామంటే సమాధి అంటాం. సమాధి అంటే నిద్రపోవడం కాదు, కోరికలు లేకుండా కూడా కాదు, భగవంతుడి పట్ల భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని ఎక్కడ చూసిన సర్వత్రా తన హృదయంలోని భగవంతుని దర్శనం చేస్తాడు. కళ్ళు తెరిచి చూస్తే ఆ ప్రతి వస్తువులో, ప్రతి జీవాత్మలో, ప్రతి చోట కూడా ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ రూపాన్ని దర్శించగలుగుతాడు. ఇంకా అతనికి బ్రేక్ ఉండదు అనమాట, ఇంకా భగవంతుడి యొక్క సాక్షాత్కారం నిత్యంగా ఉంటుంది. దాన్ని సమాధి స్థితి అని చెప్తా అనమాట. సో ఈ విధంగా మనకి తెలుస్తుంది. ఇది 1 నుంచి 9 దాకా మనకి ఈ విషయాలు, అంటే యోగారు ఋషువు, యోగారుడ. యోగారుడ అంటే మనస్సును నియమించేది. సో మనకి ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. ఇక్కడ మనసు మీదకి వచ్చాం కాబట్టి మనసు యొక్క లక్షణాన్ని తెలుసుకోవాలి. ఒక వ్యక్తిని మనం స్టడీ చేసేటప్పుడు ఎలా స్టడీ చేస్తామో మనసు యొక్క లక్షణాలు కూడా మనకు తెలిసి ఉండాలి. మనసు ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పి కూడా తెలిసి ఉండాలి. మనసుకి 2 లక్షణాలు ఉన్నాయి, ఏంటంటే భోగ, త్యాగ. అంటే మనసుకి విచక్షణ జ్ఞానం లేదు. విచక్షణ ఎవరి ద్వారా ఉంది? బుద్ధికి ఉంటుంది. బుద్ధికి జ్ఞానంలో ప్రతిష్టమైనప్పుడు ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పి మనకి విచక్షణ అనేది బుద్ధి ద్వారా వస్తుంది. మనసుకి ఆ విచక్షణ ఉండదు. అందుకని మనసుకి ఆ విచక్షణ ఉండదు కాబట్టి దాన్ని ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా ఉంచకూడదు. అది ఎప్పుడు బుద్ధి కంట్రోల్లోనే ఉంచాలి. సో బుద్ధిలో జ్ఞానం లేనప్పుడు ఏమవుతుందంటే మనసు అటు ఇటు పరిగెట్టేస్తుంది. ఒకసారి ఏది చూసినా అది కావాలంటుంది. సపోజ్ మనకి మార్కెట్ లో ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థం అవుతుంది.
మార్కెట్ లో మనకి డిఫరెంట్ వర్షన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఐఫోన్స్ ఏదైనా వస్తే మనం ఏంటో మన దగ్గర ఉన్నప్పటికీ కూడా కొత్త వర్షన్ వచ్చిందంటే కొనేసుకోవాలనుకుంటాం. అంటే మనసు దాని వైపుకి తోస్తుంది, నాకు కావాలి కావాలి కావాలి. మనకి అవసరం లేకపోయినా ఏంటంటే కొత్త వర్షన్ మన చేతిలో ఉండాలి, తెచ్చేస్తాం. తెచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచిస్తే ఎందుకు ఇంత డబ్బు పెట్టాము, ఇది అవసరమా అని చూపిస్తూ ఉంటది. మళ్ళీ అక్కడ అంటే తోసేది అదే, మళ్ళీ దాన్ని నియంత్రించే ఎందుకు అని చెప్పేది కూడా అదే. అంటే భోగము త్యాగము రెండు, కానీ దానికి విచక్షణ ఉండకపోవటం వల్ల ఇలా జరుగుతుంది. అదే దాన్ని నియమించే బుద్ధి పటిష్టంగా ఉందనుకోండి, మనకి అవిచక్షణ మనసుని కంట్రోల్ చేస్తుంది కాబట్టి అవిచక్షణ మన మీద పనిచేస్తుంది. సపోజ్ చూడండి, మనకి ఉదాహరణకి మన మనసులో ఎప్పుడు రెండు వాయిసెస్ వినిపిస్తాయి, ఒకటి చేయమని ప్రోత్సహిస్తుంది మనకి నుంచి, ఒకటి వద్దు అని నియమిస్తూ ఉంటుంది. ఆ నియమించేది విచక్షణ చూపించేది బుద్ధి కాదు అకుండా మనకి ఎటు పడితే వెళ్ళడానికి మనకి ఇంద్రియ తృప్తి కోసం పరిగెట్టం ఇచ్చేదేమో మనస్సు. సో మనకి డిమార్కేషన్ అంటే వెంట్రు భాషలో ఉంటుంది, ఫైన్ డిమార్కేషన్. మన యోగ సాధన చేయడానికి భగవత్ ప్రాప్తి చేయాలనుకునే వాళ్ళకి ఈ విషయాల మీద తెలుస్తుంది కాబట్టి నెమ్మదిగా మనకి అర్థం అవుతుంది ఏ వాయిస్ వినాలి అని. ఎందుకంటే శాస్త్రాధ్యయనం చేస్తాం కాబట్టి విషయాలు తెలుస్తాయి కాబట్టి మనం ఆ మనసు ఫంక్షన్ లో ఉండడానికి ఉండదు కాకుండా బుద్ధి ఫంక్షన్ లో ఉండడానికి చూస్తాం అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాం మీకు ఇక్కడ. సో మనసుని ఎప్పుడు కూడా మన గోల్ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అసలు మన మానవ జీవితం దేనికి ఉంది? మానవ జీవితం మళ్ళీ తిరిగి జంతు జీవితంలోకి వెళ్ళిపోవడానికి కాదు. ఈ మానవ జీవితంలో ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ ని, ఈ బుద్ధిని అన్నింటినీ ఉపయోగించుకొని, ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు, ఈ యోగ పద్ధతులను ఉపయోగించుకొని తిరిగి మళ్ళీ మనం ఈ భౌతిక చక్రంలో చిక్కుకుపోకుండా మళ్ళీ తిరిగి మన భగవంతుడి యొక్క నిత్య సేవల కైంకర్యంలోకి, మన వైకుంఠ ప్రాప్తికి మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో దీనికోసం ఉందన్నమాట. సో అందుకని మనం ఎప్పుడు కూడా ఆ మనసుకి ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉండాలి మన గోల్ ఆఫ్ లైఫ్ ని. సో మీకు అర్థమైంది కదండి ఇక్కడతో. నెక్స్ట్, సో మనసు యొక్క స్వభావము మనిషికి, మానవుడికి ఇది మిత్రుడా లేక శత్రువా? సో భగవంతుడు ఇది మిత్రుడిగాను ఉంటుంది, శత్రువుగాను కూడా వ్యవహరిస్తుందని చెప్పి మనకి భగవంతుడు, సో మనకి ఇక్కడ 5వ శ్లోకంలో 6వ శ్లోకంలో చెప్పడం జరుగుతుంది. సో మనసు మిత్రుడిగా ఉండడం అంటే అంటే బుద్ధి ఎప్పుడైతే పటిష్టం అవుతుందో, బుద్ధి దాని యొక్క మనసుని కంట్రోల్ చేస్తుందో, అది అప్పుడు మిత్రుడిగా వ్యవహరిస్తుంది అనమాట. ఎందుకంటే దాని అటు ఇటు పోవడానికి ఛాన్స్ లేదు, బుద్ధి దాని సరైన విధానంలో పెడుతుంది కాబట్టి అది మిత్రుడిగా ఉంటుంది. ఎప్పుడైతే ఉంటుంది అది ఆదేశాలను పాటిస్తుంటుంది, ఇంద్రియ భూకంపం నుండి అనాసక్తమై ఏం చేస్తుంది, జీవాత్మకి ఏదైతే కావాలో, ఆత్మ అనుభవ మార్గానికి ఏమైతే కావాలో అప్పుడు అది స్వీకరిస్తుంది. అలా కాకుండా బుద్ధిహీనంగా ఉందనుకోండి, అప్పుడు మనసు శత్రువుగా మారిపోతుంది. సో నెక్స్ట్ స్లైడ్ చూస్తే మీకు అది అర్థం అవుతుంది. ఎందుకంటే బుద్ధి పటిష్టంగా లేనప్పుడు మనసులో ఉన్నటువంటి 6 శత్రువులు ఉన్నాయి. ఏంటవి? కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము. ఈ 6 శత్రువులు ఏం చేస్తాయి? మనసును అపవిత్రంగా ఉంచుతాయి. ఎప్పుడైతే బుద్ధి మనల్ని నియంత్రించట్లేదో మనం వీటికి లోబడిపోతాం. ఈ 6 శత్రువులు ఏం చేస్తాయంటే ఇంద్రియాలు ఆ విధంగా పాపకర్మల వైపు పంపిస్తాను, పాపకర్మ తోస్తాయి అనమాట వికర్మల వైపుకి. సో అందుకని చెప్పి మనం ఇక్కడ కృష్ణుడు దేవాది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మనసు శత్రువుగానూ ఉంటుంది, ఉపార్థ మిత్రుడుగానే ఉంటుంది. సో దాన్ని మిత్రుడిగా అంటే ఈ యోగ పద్ధతి ద్వారా నువ్వు మిత్రుడిగా చేసుకోకపోతే ఈ యోగ పద్ధతి కష్టము. నువ్వు 6 రకాల శత్రువులతోటి నువ్వు యోగం చేయాలంటే అసలు కుదరదు, ప్యారల్ గా వెళ్ళదు. సో నువ్వు మనసును నియమించుకునేటువంటి ప్రాక్టీస్ నువ్వు ఖచ్చితంగా చెయ్యవలసిందే అని చెప్పి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి అయితే అర్జునుడు ఏమంటున్నాడు, ఓ దృఢమైనది ఈ మనస్సు చాలా చంచలమైనది, దీన్ని నిగ్రహించడం చాలా కష్టం అని. అంటే నెక్స్ట్ చూస్తాం మనం. అయితే మరి ఇది ఈ నిగ్రహించాలంటే ఏ విధానం ద్వారా, అంటే యోగి ఏ విధానాన్ని ఉపయోగించి ఈ మనసుని, ఇంద్రియాల్ని అష్టాంగ యోగ పద్ధతిలో నియంత్రిస్తాడు అని చెప్తే మనకి 10 నుంచి 26 శ్లోకాలు మనకి ఈ విషయాన్ని తెలియచెప్తారు అనమాట. సో ఇందులో ఏం చెప్తాడు, యోగి అనేవాడు ఏం చేస్తాడు, ఈ అష్టాంగ పర్టికులర్ గా ఈ అష్టాంగ యోగ విధానాన్ని ఆచరించాలనుకునేవాడు కంపల్సరీ ఈ భౌతిక ఈ ప్రపంచానికి దూరంగా ఏకాంతి ప్రదేశానికి ఎన్నుకోవాలన్నమాట. సో అందుకని మనం చూస్తే చాలా మంది యోగులు మనకి హిమాలయ పర్వతాల లోపల ఎక్కడో ఉంటారు, మనుషులకు దూరంగా, అంటే బాహ్య ప్రపంచ ఒత్తిడిల నుంచి వాడు దూరంగా ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో ఒక ఆసనాన్ని వాళ్ళు రెడీ చేసుకోవాలి, మరీ ఎత్తుగా ఉండకూడదు, మరీ పల్లంగా ఉండకుండా, దాని మీద కుశాగ్ర అంటే దర్భగడ్డిని వేసి దానిపైన జింక చర్మాన్ని కప్పి తన రకరకాల యోగ ఆసన పద్ధతుల్ని దాని ద్వారా తను ఏం చేస్తాడు, తన యొక్క మనసుని నాసనగ్రహం మీద
కేంద్రీకరిస్తాడు. ఆ విధంగా శ్వాసని కంట్రోల్ చేస్తూ ప్రాణాయామ పద్ధతుల ద్వారా, అష్టాంగ యోగ విధానాల్లో చెప్పుకున్నాం కదా ప్రాణాయామ అని చెప్పి, ఆ యోగ పద్ధతుల ద్వారా రకరకాల ఆసనాలతో ఏం చేస్తాడంటే మనో ఇంద్రియాల్ని నిగ్రహం చేస్తాడు అనమాట. అట్లా నిగ్రహం చేసిన వ్యక్తికి వచ్చేటువంటి ఆ యోగికి యొక్క దృష్టి ఎటువంటి, అంటే భగవంతుడితో పరమాత్మ దర్శనం అయినటువంటి వ్యక్తి ఏ విధంగా తన ఈ ప్రపంచాన్ని చూస్తాడు అంటే ఈ అనేది మనం తెలుసుకుంటే అతని సమదృష్టి, అంటే మనం 5వ అధ్యాయంలో కూడా విద్యా వినయ సంపన్న బ్రాహ్మణే గవిహస్తిని అని చెప్పి చదువుకున్నాం, అక్కడ విన్నాం ఏంటంటే పండితుడైన వాడు అందరినీ సమాన కుక్క మాంసం తినేవాడిని, ఆవుని గోవుని ఏనుగులు అందరినీ కూడా సమదృష్టితో చూస్తాడు. అక్కడ ఉన్నటువంటి సమదృష్టికి 5వ అధ్యాయంలో ఉన్న సమదృష్టికి 6వ అధ్యాయంలో ఉన్న సమదృష్టికి తేడా ఏంటంటే 5వ అధ్యాయంలో ఆత్మగానే గ్రహిస్తాడు, అందరిలో ఉన్నది ఆత్మగానే గ్రహిస్తాడు. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏంటంటే ఆత్మ పరమాత్మతో ఉన్నటువంటి సంబంధాన్ని గ్రహిస్తాడు అనమాట. అంటే ఈ జీవాత్మలందరూ కూడా భగవంతుని యొక్క అంశాలను గ్రహించి ఆ విధంగా అతను ఆ వ్యక్తులతో సమదృష్టి కలిగి ఉంటాడు. సో అంటే ఇప్పుడు శత్రువులు ఎడా, మిత్రులు ఎడా, శ్రేయోభిలాషులు ఎడా, మధ్యవర్తులు ఎడా, అందరి ఎడా, అంటే పాపాత్మలు ఎడా, పుణ్యాత్మలు ఎడా, ఒకే దృష్టి కలిగి ఉంటాడు, ఒకే దృష్టి కలిగి ఉంటాడు కదండి అని చెప్పి మనం వెళ్ళి ఒక పావును తీసుకొచ్చి దాంట్లో దాని కూడా సమదృష్టి ఉన్నారని పక్కన కూర్చోవడం కాదు. అంటే మన సమదృష్టి అంటే భగవంతుడితో ఆ జీవాత్మ వాటి ఆ శరీరం లోపల ఉన్న జీవాత్మ యొక్క కనెక్షన్ ని ఎరిగి వాటి పట్ల ప్రేమ పూర్వకంగా వ్యవహరిస్తాడు మనసు పూర్తిగా. అంటే జడ్జ్మెంట్ చేయడు, ఒక వ్యక్తి పాపమా పుణ్యాత్ముడా అనేటువంటి జడ్జ్మెంట్ చేయకుండా ఎస్ఆర్ఓ లాగా అతనిలో ఉన్న పాపాన్ని అతను స్వీకరించడు, కానీ ఆత్మగా అతన్ని గౌరవిస్తాడు అనమాట. ఆ వ్యక్తి యొక్క ప్రవృత్తిని, ఆ యొక్క జీవుని యొక్క ప్రవృత్తిని బట్టి ఎంత దూరంలో ఉండాలి, ఎంత దగ్గరగా మెలగాలి అనేటువంటి విషయాన్ని నిర్ణయించుకుంటాడు. కానీ అతను ద్వేషించడు అటువంటిది, అంటే ప్రేమ పూర్వకంగా ఉంటుంది రిలేషన్షిప్ అనమాట. సో ఆ డిఫరెన్సియేషన్ అంటే డ్యూ రెస్పెక్ట్, ఆ ప్రవృత్తిని బట్టి దగ్గరగా లో దూరమా అనేది నిర్ణయిస్తాడు. కానీ ఆ వాటిలో ఉన్నటువంటి పాపాన్ని చూసి ద్వేషించడం కానీ అసహించుకోవడం కానీ అటువంటి ఉండదు, ఆత్మ యొక్క అనుభూతాల్లో చూస్తాడు కాబట్టి అతను భగవంతుడితో ఆ అంశాలుగా వాటిని గుర్తించి తగిన గౌరవంతో ఉంటాడు అనమాట. ఇది యోగి యొక్క దృష్టి అనమాట. సో ఈ యోగ ఎలా ఎలా చేస్తాడు యోగ, అంటే యోగి మనం చెప్పుకున్నాం ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్తాడు, తర్వాత నిద్ర ప్రదేశంలో ఇవన్నీ వేసుకున్న ఆసనాల ద్వారా అతను యోగ సాధన అనేది చేస్తాడు. యోగ సాధన చేసినప్పుడు ఏమవుతుంది, అతని మనస్సు ఇంద్రియాలని నియమించడం వల్ల ఆ మనసు ఎన్ని వైపులకి వెళ్తుందో అన్ని వైపుల నుంచి బంధిస్తాడు, బంధించి దాన్ని తిరిగి మళ్ళీ అంతర్ముఖంగా చేసుకుంటాడు. మనసుని బయటికి వదిలేయకుండా ఏం చేస్తాడంటే అంతర్ముఖంగా లోపలికి హృదయంలో ఉన్న పరమాత్మ వైపుకి, భగవంతుని యొక్క పాద పద్మాల మీదకి నిలబడేలాగా తీక్షణంగా ఏం చేస్తాడు అతను ధ్యానం చేస్తాడు అనమాట. సో ఆ విధంగా చేసినప్పుడు అతనికి వచ్చేటువంటివి, మధ్యలో వచ్చేటువంటివి కొన్ని ప్రాప్తి ఉంటుంది. ఏ యోగం చేసినా కొన్ని ప్రాప్తులు వస్తాయన్నమాట. ఈ ప్రాప్తి అంటే ఇందాక మనం చెప్పుకున్న భగవంతుడు ఎలా అయితే సాక్షాత్కరిస్తాడో ఆ సాక్షాత్కారానికి ముందుగానే మధ్యలోనే ఏమవుతుందంటే కొన్ని సిద్ధులు వస్తాయి. ఆ 8 రకాల అష్ట సిద్ధులు అంటాం కదా, అణిమ లగిమ సరే ఇలాగా ప్రాప్తి, ఇట్లాంటి సిద్ధులు వస్తాయి అనమాట. ఆ సిద్ధులు ఏం చేస్తాయి, ఈ యోగ పద్ధతి నుంచి అతన్ని పతనం చేస్తాయి అనమాట. అలా కాకుండా ఈ సిద్ధులకు లోపడకుండా అతను మళ్ళీ నిత్య భగవత్ కైంకర్యం మీదకి మనసు కానీ బ్రేక్ చేయకుండా ఆ విధంగా భగవంతుని యొక్క పాద పద్మాల మీద తన దృష్టి ఉంటే ఏమవుతుంది, యోగాలో ఇంకా ముందుకు వెళ్తాడు అనమాట. సో ఇక్కడ మీకు స్లైడ్ మీద మీకు చూడండి, అక్కడ శ్రీకృష్ణుని ఎత్తుకెళ్ళిపోతున్నటువంటి తృణావర్తనుడు ఉన్నాడు, ఈ పక్క భగవంతుడికి పూతనం చూస్తున్నాం ఇక్కడ ఈ పక్క స్లైడ్ లో. భగవంతుడికి ఒక అందమైన గోపికలా వచ్చి భగవంతుడు వధించాలని, ఇక్కడ తృణావర్తనుడు కింద స్లైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది హనుమంతులు వారు. సో ఈ ముగ్గురు కూడా సిద్ధులు. సో ఇక్కడ తృణావర్తన చూస్తే అణిమ అంటే ఏంటంటే లైట్ అయిపోతుంది బాడీ, అంటే గాలి కన్నా తేలిక అయిపోతాడు అనమాట. ఆ విధంగా భగవంతుడిని ఆకాశంలో ఎత్తుకెళ్ళి చంపేయాలని చూస్తాడు, వధించాలని చూస్తాడు. అది అదొక సిద్ధి అనమాట. ఇంకా మనం ఇక్కడ చూస్తే పూతనని చూస్తే పూతనకు ఉన్నటువంటి సిద్ధి ఏంటంటే ప్రాప్తి, ఆమె ఎక్కడికైనా ఆకాశంలో తిరుగుతూ వెళ్ళగలదు. అలాగా తిరుగుతూ ఆకాశంలో వచ్చి నందమహారాజు ఇంటికి వచ్చి ఏం చేస్తుందంటే భగవంతుడికి స్తన్ని ఇవ్వాలని చూస్తుంది అనమాట, విషం పూసుకొని. మూడో భాగంలో చూస్తే హనుమంతుల వారిని చూడొచ్చు. హనుమంతుల వారు కూడా ఈ దివ్య సిద్ధులు ఉన్నాయి. ఆయనకున్న సిద్ధులు ఈశ్విత, అంటే
భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలను కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి. అందుకనే మనకు లంకా దహనంలో చూస్తే ఆయన లంకనంతా తగిస్తాడు కానీ అగ్ని ఆయన మాత్రం ఏమి చేయలేకపోతుంది. అలాగే ఆయన సముద్రాన్ని దాటగలుగుతాడు. పెద్దగా భీకర రూపం ఇవ్వాలంటే పెద్దగా అయిపోతాడు, చిన్నగా అయిపోవాలంటే చిన్నగా అయిపోతాడు. ఆ విధంగా హనుమంతుల వారికి ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే చాయిస్ ఎప్పుడు ఉంటుంది, మనకి సిద్ధులు కావాలా లేదా భగవత్ కైంకర్యం కావాలా. సో ఇక్కడ పైన ఉన్న వాళ్ళు దుర్వినియోగం చేసుకోవటం వల్ల వాళ్ళిద్దరు కూడా పతనమయ్యారు. సో ఇక్కడ హనుమంతుల వారు నిత్య భగవంతుని యొక్క నిత్య కైంకర్యానికి ఆయన స్వీకరించారు. సో హనుమంతుల వారు శ్రీరామచంద్రుల వారి పాద పద్మాలని సేవించుకున్నారు అనమాట. సో ఈ యోగ విధానంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మనకి అనిపిస్తుంది ఈ ఇంత కష్టమైనటువంటి యోగ సాధన, మనకి ఇప్పుడు మీరు భగవద్గీత వింటున్నారు, ఎందుకు భగవత్ ప్రాప్తి మార్గం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు, ఇంత కష్టమైన యోగ సాధన మనకి అవసరమా, ఇప్పుడు మనం చేయగలమా? ఇప్పుడు కరోనా వైరస్ ఉంది కాబట్టి ఇల్లు విడుచుకుంటూ మనం ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఈ కాస్త గంట మనం వెచ్చించగలుగుతున్నాం. ఇంకొంచెం మనం అరగంట క్లాస్ కానీ ఇంకో గంట కానీ క్లాస్ పెంచామనుకోండి అందరూ వెళ్ళిపోతాం, ఎందుకంటే ఆ టైం మనం ఇవ్వలేకపోతున్నాం. సో ఇప్పుడు మనకి యోగ సాధన మనం చేయగలమా అదే కదా. అందుకని సో దానికి భగవంతుడు ఎప్పుడు కూడా కష్టపెట్టడు మనల్ని, దానికి ఎప్పుడు పరిష్కారాలు ఎప్పుడు ఉంటాయి. సో మనకి చూడండి, ఇప్పుడు ఒక తరగతిలో పిల్లలు ఉన్నారనుకోండి, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ అని చెప్తాం. సో ఏ గ్రేడ్ పిల్లలకి టెక్స్ట్ బుక్స్ తో పాటు అదనమైన సమాచారం చదువుతారు, సో బి గ్రేడ్ పిల్లలకి ఉన్న నోట్స్ ఏదో చదువుతుంటారు, సికి వచ్చేసరికి 2 మార్కుల కోసం చదువుతారు, డి వచ్చేసరికి వాడికి ఏవి రాదు, సో అందుకని బిట్లో చదివి ఏదో బొమ్మలు వేసుకున్నా పాస్ అవరు అని చెప్తాం. సో మనకి త్రేతయోగంలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ లేదు, సత్యయోగంలో ఉన్న క్వాలిఫికేషన్ లేదు. అంటే అప్పుడున్నటువంటి వాళ్ళు ప్రజలు ఏంటంటే చాలా శుద్ధమైన చైతన్యంతో ఉండేవారు. సో అప్పుడు వాళ్ళకి ధ్యాన పద్ధతి, త్రేతాయుగంలో అంటే సత్యయుగంలో ధ్యాన పద్ధతి, ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా ఆ ధ్యాన పద్ధతిలోకి వస్తుంది అనమాట. సో తర్వాత వచ్చింది ఏంటంటే సత్యయుగం తర్వాత త్రేతాయుగం. అప్పుడు వచ్చింది ఏంటంటే యజ్ఞయాగాదులు నిర్వహించడం. సో యజ్ఞయాగాదులు నిర్వహించాలన్నా ఆసక్తి లేదు, మంత్రోచ్చారణతో యజ్ఞంలో మనం అగ్గిపొల్లేస్తే వెలుగుతుంది, వాటి మంత్రోచ్చారణతో యజ్ఞ జ్వాలను రగిలించేవన్నమాట, ఆసక్తి లేదు. సో మూడోది వచ్చేసరికి ద్వాప్రయోగంలో మనకున్నది ఏంటంటే పద్ధతి ఏంటంటే అర్చనా విధి. ఆ అర్చనా విధి కూడా మనం చేయాలి. అర్చనా విధి చేయాలంటే నిత్యం తడి మడి ఆచారాలతో నిత్యం కైంకర్యానికి చాలా ప్యూరిటీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట. అంత ప్యూరిటీ మెయింటైన్ చేసేటువంటి శక్తి కలియుగంలో కూడా మనకి లేదు. మనం అంతగా కూడా అంటే మార్నింగ్ అసలు ఈ మూడు పద్ధతులు కూడా మన యుగానికి, మన కలియుగానికి లేదనమాట. అందుకని శ్రీమద్ భాగవతంలో మనకు ఒక శ్లోకం ఉంది, 12వ స్కందము తర్వాత 3వ అధ్యాయం 52లో మనకి ఈ శ్లోకం కనిపిస్తుంది అనమాట. కృతియతో ధ్యాయతో విష్ణు త్రేతాయం త్రేతాయం యతతో మకై ద్వాపరే పరిచర్యాయ కలోతత్ హరి కీర్తనాథ్. సో ఇక్కడ ఏమని చెప్పబడుతుంది, కలియుగంలో హరికీర్తనాథ్ హరికీర్తనము అంటే మనం 4వ తరగతిలో ఈ డి గ్రేడ్ పిల్లలు లాంటి వాళ్ళం అనమాట. మనం ఏ గ్రేడ్ చేయలేము, ధ్యానము చేయలేము, తర్వాత యజ్ఞయాగాదులు చేయలేము, తర్వాత మళ్ళీ అభిగ్రహ ఆరాధనకి చేయలేము. సో మనం ఏం చేయగలము అంటే ఎక్కడ కూర్చున్నా నుంచున్నా పడుకున్నా హరికీర్తనాథ్ హరిని సదా కీర్తించడం. సో మనకి ఇప్పుడు మనం చెప్పుకున్న మరి మనసు బుద్ధి ఇంద్రియాలు మరి ఎలా కంట్రోల్ అవుతాయండి ఇది చెప్పామంటే ఏం లేదు. ఇస్కాన్లో మీ అందరం కూడా ప్రాక్టికల్ గా జీవితాన్ని ఆ విధంగా మార్చుకున్నవాళ్ళమే, అంటే మీలాంటి సామాన్యమైన వాళ్ళమే. కానీ ఎప్పుడైతే మనకి ఈ విషయాలు తెలిసిందో, మానవ జీవితం దీనికి ప్రతిపాదించబడిందని తెలిసిందో, చాలా సింపుల్ ప్రాసెస్ భక్తి యోగం అనేది. సో ఇక్కడ ఏదైతే మనం అసత్యం పడకూడదు అంటున్నామో, ధర్మానికి 4 పాదాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఏంటది, సో మనం ఈ 4 పాదాలని పడగొట్టకుండా మన జీవితాన్ని చూసుకోగలిగితే మనం మన కార్యక్రమాలు పవిత్రీకరించగలుగుతాం. అయితే ఈ 4 పాదాలు ఏంటి, ధర్మానికి ఉన్నటువంటి 4 పాదాలు. సో ఏ పాదాన్ని ఏ విషయాన్ని పడగొడుతుంది. సో ధర్మానికి ఉన్నటువంటి 4 పాదాలు ఏంటంటే, సో ఇక్కడ పడగొట్టేది మాంస భక్షణము ఏం చేస్తుంది, అహింస అనేటువంటి పాదాన్ని పడగొడుతుంది. అయితే మనం ఈ మాంస భక్షణాన్ని స్వీకరించకుండా మనం కేవలం పళ్ళు పాలు తర్వాత ఈ వెజిటబుల్స్ తీసుకుంటాం, కూరగాయలు. అయితే అక్కడ అడగచ్చు ఏమండి, కేవలం మాంసం తీసుకుంటేనే అహింస అనే పాదాన్ని పడగొట్టేస్తుందా, మరి కూరగాయల్లోని గింజల్లోని కూడా ప్రాణం ఉండదా అని. సో దేహాన్ని పోషించుకోవడానికి భగవంతుడు భగవద్గీతలో నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో చూస్తారు భగవంతుడు ఏమని అంటాడంటే, పత్రం పుష్పం ఫలం తోయం
వ్యోమభక్త ప్రశ్న, నాకు పత్రమాన్ని పుష్పాన్ని అర్పించండి అంటున్నాడు. స్వయంగా భగవంతుడు ఆ విషయాన్ని అర్పించమన్నప్పుడు మన నైవేద్యంగా పెట్టి ఆహారం స్వీకరించాలని కూడా అవే కదా మనం పెడతాము. ఆ అంటే జంతువుల్లో చైతన్యం వికసించి ఉంటుంది, దాని మన గొంతు కోసినప్పుడు ఏమవుతుంది, గిలగిలగిలలాడుతుంది అనమాట. ఆ బాధ ఉంటుంది చూస్తే అది కర్మగా మనకు మన తిరిగి వచ్చేస్తుంది. కానీ ధాన్యాల గింజల్లో చైతన్యం చాలా వికసించి ఉండదు, చాలా నిద్రావస్థలో ఉంటుంది. అప్పటికీ మనకి కర్మ వస్తుంది కాబట్టి దాన్ని భగవంతుడు నివేదించి దాన్ని మనం ఏం చేస్తాము, భగవంతుడు పవిత్రీకరించిన తర్వాత దాన్ని స్వీకరించడం వల్ల ఆ చర్యని మనం ఏం చేస్తామంటే పాపరహితాన్ని చేస్తామన్నమాట. అందుకని మనం ఆహారాన్ని భగవంతుడికి అర్పించి తీసుకోవాలి. సో ఈ విధంగా చేసినప్పుడు అహింస అనేటువంటి పాదాన్ని మనం పడగొట్టకుండా ఉంటాం, ధర్మం యొక్క ఒక పాదాన్ని. రెండోది ఏంటంటే తర్వాత మద్యం అనేది ఏం చేస్తుందంటే మనకి తపస్సు అనేటువంటి పాదాన్ని పడగొడుతుంది. ఈ మద్యం తాగిన వాళ్ళు ఏ తపస్సు ఆశ్రయించగలరు, వాటి శౌచంగా ఉండగలరా, లేకపోతే ఏ విగ్రహాన్ని పాటించగలరు, ఎటువంటి తపస్సులు, మార్నింగ్ మంగళారతి, బ్రహ్మ ముహూర్తంలో లేవడం కానీ, ఆహార నిద్ర నియమించడం కానీ, ఇవేమీ చేయలేరు వాళ్ళు. సో అలాగే తర్వాత జూదము కూడా ఏంటంటే సత్యవాక్ పరిపాలనని పడగొడుతుంది. తర్వాత వ్యభిచారం అనేది పవిత్రత అనేటువంటి పాదాన్ని పడగొడుతుంది. ఈ నాలుగు ధర్మాల్లో ఉన్న నాలుగు స్తంభాలని మనం పడగొట్టకుండా మాంసభక్షణం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మత్తుపానీయం లేదు. ఇది చేసినప్పుడు ఏమవుతాయంటే మన కర్మలు మనకు పవిత్రీకరించుకోవడానికి ఆస్కారం అవుతుంది, లేకపోతే ఏమవుతుంది, దుష్కర్మ లేకపోతే. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటి, నిత్యం హరినామ సంకీర్తన. అది ఎంత ఈజీ చెప్పండి, మన యోగ పద్ధతులు అన్ని చేసుకున్న జస్ట్ కొన్ని ఆహార అలవాటుల్లో మనం మార్చుకుని తర్వాత కొంచెం మనం ఒక బ్రహ్మ ముహూర్త కాలంలో మార్నింగ్ లేచి మంగళారతి, భగవంతుడికి ఒక దీపం పెట్టుకుని మంగళారతి చేసుకుని, తులసి ఆరతి చేసుకుని, భగవాన్ నామ జపాన్ని, హరే కృష్ణ మంత్రాన్ని చేసుకోవటం వల్ల, ఎందుకంటే కలియుగానికి మనం ప్రతిపాదించబడింది హరినామ సంకీర్తన. సో మీరందరూ ఒకసారి చేతులు పైకి రెండు ఎత్తి ఒకసారి హరే కృష్ణ మంత్రాన్ని నాతో పాటు జపించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ చేతులు ఎందుకు పైకెత్తారని అడగచ్చు. సో చేతులు ఎందుకు పైకెడతా అంటే శరణాగతి. సో అష్టాంగ యోగ విధానంలో మనకి చివరి ఎనిమిదో అంగమైనటువంటి ఈశ్వర పరిణిధానం అనేది మనకు ఉంది. ఆ యోగాల్లో మనకి ఏం చెప్పబడుతుందంటే భగవంతుడికి పూర్తి శరణాగతి పొందుతాడు యోగి. సో మనం కూడా భక్తి యోగంలో రెండు చేతులు పైకెత్తి, ఇప్పుడు చిన్నబిడ్డ తల్లిదండ్రుల దగ్గరికి రావాలనుకోండి, రెండు చేతులు పరిగెత్తుకొని ఇలా చేతులు చాపొస్తుంది. అట్లానే మనం భగవంతుడికి పూర్తిగా నేను శరణాగతి అయ్యాను కృష్ణ, ఇంకా నేను నీ వాడు అవ్వాలనుకుంటున్నాను చెప్పి పూర్తిగా రెండు చేతులు పైకెత్తేస్తాం అనమాట. ఎత్తి కృష్ణ నీ శరణాగతిలో ఉన్నాను అని చెప్పి. సో ఆ హరే కృష్ణ మంత్రాన్ని జపించడం ద్వారా ఏమవుతుందంటే మనకి మనసులో ఉన్నటువంటి కల్మషాలు మనకి క్షాళనం చేస్తుంది. ఎందుకు హరే కృష్ణ మంత్ర క్షాళనం చేయగలుగుతుందంటే మంత్ర మన ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం, మన్ అంటే మనస్సు, త్ర అంటే ఆ కల్మషాన్ని హరించేది. సో హరిర్నామ హరిర్నామైవహి కేవలం కలౌ నాస్తైవ నాస్తైవ గతిరన్యద. ఇంకా కలియుగంలో ఇంకా వేరే గతి లేదు అని చెప్పబడుతుంది. ఇది బృహన్నారది పురాణంలో కలిసంత ఉపనిషత్తులో ఉంది. ఇది ఏమనంటే ఇంకా కలియుగంలో హరిర్నామ హరిర్నామ హరిర్నామైవహి కేవలం, ఏ విషయాన్ని మూడు సార్లు చెప్పారనుకోండి అది సత్యం అని. సో హరిర్నామ హరిర్నామం, ఇంకా హరిర్నామం తర్వాత గతిరన్యత, ఇంకా వేరే గతి లేదు. సో భగవంతుడి నామానికి భగవంతుడికి వ్యత్యాసం లేదన్నమాట. మనకోతే మన నామం వేరు, మనం వేరు, కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడు కలియుగంలో నామ రూపంలో అవతరించాడు, ఆయన రూపం ఆయన శబ్ద రూపంగా అవతరించాడు. సో మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో లేచి ఆ భగవంతుడి యొక్క దివ్య నామాల్ని మనసు బుద్ధితోటి ఆయన మీద లగ్నం చేసి చేయగలిగితే సో మన మనసు నెమ్మదిగా ఆ అరిషడ్ వర్గాల నుంచి విడిపోతుంది అనమాట. ఇది ఒక విధంగా చెప్పాలంటే పతంజలి యోగి చెప్పినటువంటి అష్టాంగ యోగ విధానం మన నిష్కామ కర్మతో కూడా పోల్చొచ్చు. నిష్కామ కర్మయోగి అష్టాంగ యోగి కూడా. అంటే నిష్కామ కర్మయోగి ఏం చేస్తాడు, తన డ్యూటీస్ ని చక్కగా నిర్వర్తిస్తాడు భగవంతుడి పట్ల. తను చేసే ఏదైతే ఉన్న ధర్మాచరణ ఏదో విత్ కంప్లీట్ నాలెడ్జ్, పూర్ణ జ్ఞానంతో చేస్తాడు. ఎందుకు చెప్పుకున్న జ్ఞానం అంటే భగవంతుడితో ఉన్నటువంటి సంబంధ జ్ఞానాన్ని తెలుసుకొని ఆ బాధ్యతని నిర్వర్తిస్తాడు. ఆ నిర్వర్తించే బాధ్యతలు కూడా కర్మ ఫలితాల్ని ఆశించడు, ఎక్కడో కూడా మమత్వం ఉండదు అతనిలో. అంటే ఫలితాల్ని ఆశించకుండా నిష్కామ కర్మ యోగి ఏం చేస్తాడంటే ఆ ఫలితాలను భగవంతుడికి అర్పణంగా చేస్తాడు. అంటే కృష్ణుడితో అటాచ్మెంట్ గా ఉంటాడు నిష్కామ కర్మ యోగి. అదే అష్టాంగ యోగి రెండు ఒకటే. అష్టాంగ యోగి ఏం చేస్తాడంటే భౌతికత్వం నుంచి విడిపోయి రినౌన్స్ చేస్తాడు. అంటే
అంటే అన్ని విషయాల్ని అతను త్యజిస్తాడు, త్యజించి భగవంతుడి మీద పూర్ణగా తన మనసును కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తాడు. రెండు ఒకటి, ఇక్కడ కృష్ణతో అంటే అటాచ్మెంట్ లోంచి వెళ్తూ ఉంటాడు భౌతికత్వం తగ్గించుకుంటూ, ఇక్కడ భౌతికత్వం పూర్తిగా విడిచిపెట్టి నెమ్మదిగా భగవంతుడి వైపు మళ్ళిస్తాడు. సో ఈ అష్టాంగ యోగ విధానమైనా నిష్కామ కర్మ యోగమైనా సరే ఒకటే అవుతుందన్నమాట. మరి అష్టాంగ యోగ విధానంలో వచ్చేటువంటి ఫలితం ఏంటంటే, ఎప్పుడైతే మనసు చంచలం నుంచి అతను పూర్తిగా పటిష్టం చేసి ధారణ సమాధి వస్తాడో అప్పుడు సాక్షాత్కారం కలుగుతుంది అష్టాంగ యోగికి. ఆ యోగికి సాక్షాత్కారం కలిగినప్పుడు అతనికి మూడు విధాలుగా సాక్షాత్కారాలు కలగవచ్చు. సో ఇక్కడ ఈ పాయింట్ కూడా మీరు జాగ్రత్తగా వినండి, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే భగవంతుడు ఎవరు, బ్రహ్మజు పరబ్రహ్మం అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, మన అస్మాను భగవానుడు అంటూ ఉంటాం, మధ్యలో పరమాత్మ అంటూ ఉంటాము, పరబ్రహ్మ అంటూ ఉంటాం, ఆ మూడు ఒకటేనా లేకపోతే ఎవరు ఏంటి అనేది మీకు తెలియాలి. సో ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ కూడా వినండి. సో సాక్షాత్తు పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవానుడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు ఏమవుతుంది, ఆయన నుంచే సమస్త అవతారాలు వ్యక్తమవుతాయి. సో అట్లాగా చతుర్భుజ నారాయణ రూపమైనటువంటి పరమాత్మ సాక్షిభూతుడుగా అసంఖ్యాక్యంగా అన్లిమిటెడ్ అనమాట ఆయన నుంచి వ్యక్తం అవుతారు, విస్తరణ అంటే ఎక్స్పాండ్ అవుతారు, విస్తరిస్తారు అనమాట. అలాగే సాక్షిభూతుడుగా ఉన్నటువంటి చతుర్భుజ నారాయణ రూపమైన పరమాత్మ ఎల్లరి హృదయంలోకి ప్రవేశిస్తాడు, అంటే అందరికి, అంటే ఇప్పుడు నేనున్నాను, నా జీవాత్మ పక్కన సాక్షిభూతుడుగా నా యొక్క మనో ఇంద్రియాల్ని నియమిస్తూ పక్కన పరమాత్మ ఉంటాడు అనమాట. హృదయం, శ్రీమద్ భాగవతం చెప్తుంది పరమాత్మ రెండో స్కందంలో అంగుష్ట మాత్రంగా మన హృదయంలో తిష్టి వేసుకుని ఉంటాడట. ఆ అంగుష్ణ మాత్రం పరమాత్మ మీదకి అష్టాంగ యోగి తన మనస్సుని లోపలికి అంతర్ముఖంగా ఆయన వ్యక్తి మళ్లిస్తాడు అనమాట. అర్థమైంది కదండి, శ్రీకృష్ణుడి నుంచి వ్యక్తమయ్యేటువంటి అసంఖ్యాకమైన విష్ణు రూపాలే పరమాత్మ రూపాలు. ప్రతి అణువులోకి కూడా ఈ పరమాత్మ, అంటే ఇప్పుడు అక్కడ మట్టి అణువు ఉందనుకోండి, ఆ మట్టి ప్రతి అణువులోకి వెళ్ళిపోతాడు, నీటి అణువులోకి, అన్ని అసలు ఈ ప్రపంచంలో ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో పదార్థ అన్నిటిలోకి ఆయన సర్వవ్యాపకత్వాన్ని ప్రదర్శిస్తాడు అనమాట అందులో ప్రవేశించి. అలాగే ప్రతి జంతువు, ప్రతి పుట్ట, ప్రతి పక్షి, ప్రతి అన్నిటిలో జీవాత్మ పక్కన పరమాత్మ వ్యక్తమై ఉంటాడు. అర్థమైంది కదండి, ఇది భగవంతుని యొక్క పాక్షిక అనుభూతం అనమాట. అంటే మూడు విధాలుగా భగవంతుని అనుభూతంలోకి తెచ్చుకోవచ్చు, సాక్షాత్కరించుకోవచ్చు. ఒరిజినల్ గా కృష్ణ, ఆ కృష్ణుడిని పాక్షికంగా అనుభూతం అయ్యేటువంటి పాక్షిక విస్తరణ ఏంటంటే పరమాత్మ. అలాగే భగవంతుడు దేహం నుంచి, అంటే కృష్ణుడి యొక్క దేహం నుంచి వచ్చేటువంటి కాంతిని పరబ్రహ్మము అంటాం. అర్థమైంది కదండి, భగవంతుడి నుంచి వచ్చేటువంటి కాంతి పుంజాన్ని ఏదైతే అంటామో పరబ్రహ్మము. ఈ పరబ్రహ్మంలోనే సమస్త లోకాలన్నీ కూడా నిలిచి ఉంటాయి. ఈవెన్ మనకి ఉపనిషత్తులు కూడా చెప్తా ఉన్నాయి, ఏమనంటే సూర్యుడు వచ్చేటువంటి ఆ శక్తి కూడా ఈ పరబ్రహ్మం నుంచే సూర్యుడికి వస్తుంది, భగవంతుడి యొక్క దేహ కాంతి నుంచే ఆ సూర్యుడికి ఈ శక్తి నియమించబడుతుంది అని చెప్పి తెలుస్తుంది అనమాట మనకి. అర్థమైంది కదండి. అయితే ఈ యోగ విధానంలో మన గోల్ ఏంటి, మన పరబ్రహ్మంలో లీనమవ్వాలా, లేకపోతే పరమాత్మతోటి అనుసంధానంగా ఉండాలా, భగవంతుడితో నిత్య కైంకర్యంలో ఉండాలా అనేటువంటి మూడు స్థాయిల్లో మనం తెలుసుకోవాలి. అంటే మనం ఎటు వైపు రుచి పెట్టుకుంటే మన జీవిత గమ్యం ఎక్కడికి వెళ్తామో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది మనకు తెలిసి ఉండాలి. సో పరబ్రహ్మం అంటే కాంతి పుంజము. కాంతి పుంజం అంటే ఇప్పుడు ఒక గదిలో మీరు లైట్, ట్యూబ్ లైట్, మీరు అందరూ లైట్ వేస్తూ ఉన్నారు, ఆ కాంతి పుంజంలో మీరు మీ ఆత్మ నిమగ్నం అయిపోయింది అనుకోండి, అక్కడ యాక్టివిటీ ఏముంటుంది చెప్పండి. మనం క్రితం మూడో అధ్యాయంలో చెప్పుకున్న ఆత్మ నిత్య క్రియాశీలకమైనది అని చెప్పుకున్నాం, అది చాలా క్రియాశీలకం ఉంటాయి మీకు అనమాట. అటువంటి ఆత్మ దేహంలో ఉన్నప్పుడు ఈ దేహాన్ని నడిపించేస్తుంది, ఇంత శక్తి మాట్లాడిస్తుంది. అదే ఆత్మ శరీరం నుంచి బయటకు వెళ్తే ఆ జడ పదార్థాన్ని ఏమీ చేయలేదు. అంత క్రియాశీలకమైన ఆత్మను ఒక కాంతి పుంజంలోకి మనం మెర్జ్ అయిపోయాం అనుకోండి, అంటే భగవంతుడిలో లీనమైపోయాము లేకపోతే కాంతిలో కలిసిపోయాము అనేటువంటి వాదన ఇట్లా వస్తుంది అనమాట. ఆ బ్రహ్మంలో కలిసిపోయినప్పుడు ఏమవుతుంది, ఆత్మకి ఆనందం ఉండదు. ఎందుకంటే ఆత్మ సహజంగానే అది సచ్చిదానంద రూపం, ఆనంద రూపం అది. ఆ ఆనంద రూపంలో బ్రహ్మ జ్యోతిలో కలిసినప్పుడు దానికి వచ్చేటువంటి ఆనందము దానికి రుచిగా ఉండదు. ఒక తర్వాత ఏమవుతుంది, ఫ్రస్ట్రేషన్ తోటి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ అది కిందకు పడిపోతుంది. అంటే ఇంత యోగ పద్ధతి సాధన చేసి బ్రహ్మ జ్యోతిలో లీనమైన యోగి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మళ్ళీ భూమిలోకి, అంటే అతను 14 లోకాలు అంటే బ్రహ్మలోకాన్ని కూడా దాటి ఎక్కడికి వెళ్ళాడు, భగవంతుని యొక్క
శాంతి పొందిన దాకా వెళ్ళిపోయాడు పాపం, భౌతిక ప్రకృతిని దాటుకునే వెళ్ళాడు. కానీ అక్కడి నుంచి అటు వైకుంఠ లోకాలకి పోలేకపోయాడు, ఎక్కడో గోలోక బృందావనానికి పోలేకపోయాడు. సో కాంతిలో నిమగ్నం ఏమేమి అంటే మళ్ళీ పైకి వెళ్ళడానికి సామర్థ్యం లేక మళ్ళీ కిందకే రావాల్సి వస్తుంది. సో మళ్ళీ యోగ విధానాన్ని మొదలు పెట్టాల్సి వస్తుంది. చాలా కష్టమైనది అది, చాలా అంటే ఒక విధంగా భగవంతుడికి అపరాధం కూడా అది. అంటే భగవంతుడికి రూపం లేదు అని చెప్పి అక్కడ తిరస్కరిస్తాడు, భగవంతుడి యొక్క రూప లక్షణాలను తిరస్కరిస్తాడు. కాబట్టి భగవంతుడితో సమానంగా తను వ్యవహరించాలనుకుని భగవంతుడితో లీనమైపోయి తను కూడా భగవంతుడి స్థాయిలో ఉండాలనే అపరాధ ధోరణి వల్ల అతను మళ్ళీ చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ తిరిగి మళ్ళీ యోగ పదంలోకి రావడానికి. సో అది కష్టమైన మార్గం అది. రెండోది పరమాత్మ. ఈ అష్టాంగ యోగి ఎవరైతే నిష్కామ కర్మ యోగి ఏదైతే చేస్తారో హృదయస్థు భగవాన్ని పరమాత్మ రూపంలో దర్శనం చేయడం. మనకి మనకి సత్యయోగంలో చూస్తే మనకి ధ్రువ మహారాజు దీనికి ఉదాహరణ. సో ధ్రువ మహారాజు ఈ అష్టాంగ యోగ విధానం ద్వారానే అంతర్ముఖంగా ఆయన హృదయస్థు భగవంతుడిని దర్శనం చేసుకున్నాడు అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే భగవంతుడు సాక్షాత్కరిస్తాడో అది కళ్ళు తెరవంగానే చతుర్భుజ నారాయణ రూపంలో భగవంతుడు కనిపిస్తాడు. అప్పుడు ఆ భగవంతుడిని కీర్తిస్తూ అప్పుడు అనుకుంటాడు అనమాట, నేను నీ యొక్క దివ్యమైన కైంకర్యాన్ని నేను వదులుకొని నేను కాదనుకొని నేను అంటే ధ్రువుడు ఎందుకు తపస్సు చేస్తాడంటే అతను పెద్ద రాజ్యం కోసం తపస్సు చేస్తాడు, ధ్రువలోకం ఇవ్వబడుతుంది అతనికి. కానీ అప్పుడు అనుకుంటాడు అది కాదు నేను అడగవలసింది భగవంతుడిని, నేను ఇది కదా నేను అడగాలి అని చెప్పి కైంకర్యం దివ్య కైంకర్యం కావాలనుకుంటాడు. అంటే అక్కడ పరమాత్మను దర్శించగానే ఇక్కడ మనకి రెండు చాయిసెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అతను నిత్య కైంకర్యంలో ఉండాలి అనుకుని మన సేవని గాని అక్కడ మన రుచి గాని కలిగింది అనుకుని భగవంతుడిని చూసి అప్పుడు ఏమవుతుంది భగవంతుడి వైపు అంటే భగవాన్ కృష్ణుడి వైపు డైవర్ట్ అవుతాం అనమాట. సో మనం చూస్తే కృష్ణ లీలలు చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే ఈ పరమాత్మకి బ్రహ్మానికి మూలం ఎవరంటే భగవంతుడు, కృష్ణుడు అనమాట. ఆ కృష్ణుడు మనకి ద్వాపర యుగంలో భగవంతుడు వచ్చి ఇక్కడ చాలా లీలలు చేస్తాడు, చాలా రుచిగా ఉంటాయి ఆ లీలలు చూస్తే మనకి. ఎందుకు వచ్చి చేస్తాడు అనుకుంటున్నారు? ఇక్కడ మనకి రుచి తెలియడం కోసం. ఇప్పుడు మనం ఒక సినిమాకి వెళ్ళాలి అని ఆ సినిమా తీసుకోవడం మనం చేయాలంటే చిన్న అంటే ఇప్పుడు ట్వీజర్ లా వేస్తారు ఒక 5 నిమిషాలు. వేసినప్పుడు ఏమవుతుంది దాంట్లో ఎన్నో సస్పెన్స్ అన్నీ మనకి చూపించినప్పుడు మనం అనుకుంటాం మనకి వెళ్ళాలనేటువంటి ఆసక్తి కలుగుతుంది. అంటే ట్రైల్ పార్ట్ వేసి మనల్ని లాగుతాడు అనమాట అటు వైపుకి, మనల్ని చూసేలాగా మనల్ని. ఆ విధంగా భగవంతుడు ఏం చేస్తాడు అక్కడ గోలోక ధామంలో ఏమేం చేస్తాం జీవులందరూ ఆయనతో పాటు ఏం చేయడానికి అక్కడ ఉండాలి ఆ విషయాన్ని మనకి ఇక్కడ నిత్య లీలలు చేసి చూపించాడు అనమాట. సో యశోదమ్మ నంద మహారాజు ఏ విధంగా భగవంతుడిని తన కొడుకులాగా చూసి ఆయనతో ఎవలా వ్యవహరించారు, ఎంత స్వీట్ గా ఉంటాయి అవి ఆ లీలలు. ఆ తర్వాత ఈ శ్రీరాముడు సుధాముడు తర్వాత మధుమంగళ ఇటువంటి స్నేహితులందరూ భగవంతుడితో ఎట్లా ఆడుకున్నారు అంటే భగవంతుడు వాళ్ళు స్నేహం అయిపోయాడు, ఆ కైంకర్యం కోరుకున్నారు కదా మన ఫస్ట్ చాప్టర్ లో చెప్పుకున్న భక్త వత్సలాన్ని. భగవంతుడు వాళ్ళ సేవకి ఇదైపోయి వాళ్ళకి సేవించుకునేలాగా వాళ్ళలో ఒక ఫ్రెండ్ అయిపోయాడు. అలా గోపికలు ఏమనుకున్నారు ఆయన ప్రియతముడుగా భావించారు. సో అతను ప్రియుడిగా అయిపోయాడు. సో అట్లాగా భగవంతుడితో ఏ విధమైన రసాస్వాదన కావాలనుకుంటే ఆ భక్తియుక్త సేవల ద్వారానే అది భగవంతుడితో నిత్య కైంకర్యాలు కలిగి ఈ భక్తి యోగి ఏమవుతాడంటే ఎక్కడికి వెళ్తాడు, భగవంతుడు ఉన్నటువంటి గోలోక బృందావనానికి వెళ్తాడు. పరమాత్మను సేవించుకునే వాళ్ళు వైకుంఠ లోకాలకు వెళ్తారు. సో బ్రహ్మజ్యోతిని చేసేవాళ్ళు బ్రహ్మజ్యోతిలో లీనం అవుతారు. సో ఈ మూడు మనకి 27 నుంచి 31 శ్లోకాల్లో మీకు అంతర్లీనంగా మీకు ఇది ఇవ్వబడుతుంది. సో ఈ విషయాన్ని మనం క్లియర్ గా తెలుసుకున్న తర్వాత మనం ఎవరి దగ్గరకు చేరుకోవాలనుకుంటున్నామో అది మనం నిర్ణయించుకోవాలి. సో ఈ హరినామం ద్వారా ఆ నిత్య భగవంతుడి యొక్క నిత్య కైంకర్యంలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నించాలి. సో అష్టాంగ యోగం ఏం చేస్తుందంటే అది భక్తి యోగానికి ఒక మెట్టుని ఇస్తుంది అనమాట. అంటే నెక్స్ట్ ఇంకా పరమాత్మ యొక్క పరమాత్మ దర్శనం తర్వాత చేయాల్సింది ఏంటి, ఆ పరమాత్మను సేవించుకోలేనటువంటి ఆకాంక్ష మనలో రావాలి. అర్థమైంది కదండి? సో అష్టాంగ యోగం గురించి అర్జునుడు ఏమంటున్నాడు ఇక్కడ, మళ్ళీ అర్జునుడికి మళ్ళీ డౌట్ వచ్చింది. ఏం చెప్పినా అర్జునుడికి డౌట్ అనమాట మన తరఫున. స్వామి నువ్వు ఇంత చెప్పేస్తావు, మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ చెప్పేస్తున్నావు, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ మనసు చాలా చంచలం, అది చాలా దృఢమైంది, దాన్ని వంచలేము, దాన్ని పట్టి ఉంచలేము. ఎందుకంటే నీ గాలినైనా ఆపగలను కానీ నేను మనసును మాత్రం అది నేను ఆపలేను అని చెప్తున్నాడు. అది భగవంతుడు ఏమంటున్నాడు అంటే అవును పార్థా నువ్వు చెప్పింది నిజమే, కానీ రెండు విషయాల ద్వారా నువ్వు నియంత్రించవచ్చు. ఒకటి వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి అంటే భౌతికమైన ఆసక్తిని తగ్గించుకోవాలి, రెండు సాధన అంటే సాధన మనం ఆపకూడదు. హరినామం చేయటం ఈజీ కదా మీకు,
మాకు జపమాల ఉంటుంది, ఆ జపమాల ద్వారా 108 దోషాలు ఉంటాయి. రోజు హరినామాన్ని చేస్తూ ఉంటాం అనమాట, శ్రద్ధగా వింటాం వాటిని. సో ఈ విధానాల ద్వారా మనకి అంటే రెండు విధానాలు, సాధన ద్వారా రెండు వైరాగ్య చింతన ద్వారా ఇది నియమించుకోవచ్చు. ఇందులో అపజయం ఏమి ఉండదు, ఈ విధంగా శ్రద్ధగా చేస్తే విజయమే ఉంటుందని చెప్పి భగవంతుడు ఈ చాప్టర్ లో చెప్తున్నాడు. భగవంతుడు విజయం అనే పదం చక్కగా చక్కగా చెప్తాడు మనకి. తర్వాత అర్జునుడు మళ్ళీ డౌట్ వచ్చేస్తుంది, సరే కృష్ణ సరే అంతవరకు చేయలేకపోతేనేమో, మరి పిల్లలు అడుగుతారు చిన్న పిల్లలు ఈ పరీక్షలు చేయమంటే ఫెయిల్ అయిపోతే అమ్మా మార్కులు తక్కువ వస్తే ఎలాగా అని అడుగుతూ ఉంటారు. అట్లాగా చిన్నపిల్లాడు మనంటే శరణాగతి పొందాడు, అటువంటి పరాక్రమ వీరుడు అయినటువంటి అర్జునుడు చాలా చాలా వినమ్రంగా అయిపోయాడు అనమాట. సో అక్కడ కృష్ణుడిని అడుగుతా ఉన్నాడు, ఒకవేళ ఈ మార్గంలో విఫలమైపోతే అప్పుడు ఏంటి ప్రశ్న మళ్ళీ. సో ఇది మనకి సాధారణంగా మనం భక్తి చేస్తున్నామంటే ఏమంటారంటే ఎందుకండి అప్పుడే ఎందుకు, ఎప్పుడో రిటైర్ అయిపోయిన తర్వాత చేసుకోవాలి, ఇప్పటి నుంచి పిల్లలకి అంటే సాధారణంగా ఎక్కువగా ఈ ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మహిళల్లో మేము అన్ని ఆచరించి పిల్లలకి ఏదైనా నేర్పితే వచ్చిన వాళ్ళు అంటారు అనమాట, చిన్నపిల్లలకి అప్పుడే ఎందుకండి మీరు మన రిటైర్ అయిన తర్వాత ఎప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇవన్నీ అంటారు. ఆహా కాదు, ఎందుకంటే ఇక్కడ ఈ ప్రశ్నకి ఇదే చెప్తున్నాడు, ఈ మార్గంలో ఎటువంటి దోషం లేదు, ఈ మార్గం ఎప్పుడు కూడా మంగళకరమైనది అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే మంగళకరమైనది ఉన్నప్పుడు పరాజయమే లేదని చెప్తున్నాడు భగవంతుడు. మీరు చాప్టర్ మీరు చూస్తే అంటే 41 నుంచి మీరు చూస్తే మీకు ఈ విషయాలు అర్థమవుతాయి. సో ఈ మంగళకరమైన విధానంలో యోగికి పోవాల్సింది ఏమీ ఉండదు. అంటే అర్జునుడి యొక్క సంశయం ఏంటంటే భౌతికత్వాన్ని వదిలేసి భౌతికానందాలను వదిలేసి అటు యోగ సాధనలో భ్రష్ట్ అయిపోతే అటు ఆనందము దక్కదు, ఇటు ఈ ఆనందము లేదు, ఇప్పుడు ఏం చేయాలి, అప్పుడు యోగి ఏమైపోతాడు అని ఇక్కడ ప్రశ్న అనమాట. అలాగా చెప్పినప్పుడు భగవంతుడు ఏమంటాడంటే ఈ యోగ సాధనలో ఒకవేళ ఒక అంటే స్టార్ట్ చేసి గబుక్కులు పతనం అయ్యాడు అనుకోండి, అప్పుడు ఏం పర్వాలేదు అర్జున, అతను స్వర్గలోక ప్రాప్తి వస్తుంది. ఎందుకంటే పుణ్యకర్మలు మంగళకరమైన పనులు అని చెప్తాడు కదా భగవంతుడు. ఈ మంగళకరమైనటువంటి పనులు కొంచెం సేపు కొన్ని రోజులు చేసినప్పటికీ కూడా అతనికి స్వర్గలోక ప్రాప్తి వస్తుంది. స్వర్గలోక ప్రాప్తి తర్వాత ఏమవుతుందండి, అతను ఒక ధనవంతుల ఇంట్లో గాని తర్వాత ఒక మంచి శ్రీమంతుల ఇంట్లో గాని పుట్టడం జరుగుతుంది. ఎందుకు అలా చెప్తున్నాడు భగవంతుడు, అతనికి ఇంకా అంటే ఆహారం కోసం ఎత్తుకునే అవసరం లేకుండా స్పెషలిటీ చేయబడుతుంది. అంటే ఆ నెక్స్ట్ ఏదైతే కృత జన్మలో అతను చేసిన యోగం ఏదైతే ఉందో ఇక్కడ కనెక్షన్ వస్తుంది అనమాట. ఆ కనెక్షన్ వచ్చి ఏం చేస్తాడంటే ఇప్పుడు ఒక కృషవాడలో ఎవరినైనా భక్తి చేయమని అనుకోండి, రోజంతా అతను కష్టపడాలి, ఫెసిలిటీ లేదు అక్కడ అతను భక్తి చేయడానికి. ఎందుకంటే ఆహారం ఎత్తుకోవడమే ప్రొద్దున సాయంత్రం వరకు సరిపోతుంది. సో అతను ఎప్పుడైతే ఈ యోగికి ఆ ఫెసిలిటీ ఇవ్వబడుతుంది అనమాట. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే చిన్న కిటిక అనమాట, ఏం లేదు. ఆ శ్రీమంతంలో పడంగానే ఆ ధనాన్ని చూసేసరికి మళ్ళీ జీవుడు విసుగుతూ వచ్చేస్తుంది. సో ఇక్కడ డేంజర్ ఉంటుంది. సో అదే కాక దీర్ఘకాలికంగా సాధన చేసి విఫలమయ్యాడు అనుకోండి, అప్పుడు ఏమి పర్వాలేదు అర్జున, ఎందుకంటే అతను తిరిగి భక్తుల ఇంటిలో జన్మిస్తాడు అని చెప్తున్నారు. ఇక్కడ మీకు ఈ స్లైడ్ ద్వారా మీకు తెలుస్తుంది. సో అల్పకాలికంగా యోగ పద్ధతి ఆచరించినప్పటికీ ఏమవుతుంది, స్వర్గలోకాలకి వెళ్తాడు, ధనవంతుల ఇంట్లో జన్మిస్తాడు. లేదా దీర్ఘకాలికంగా చాలా చివరి వరకు వచ్చి పతనమయ్యాడు అనుకోండి, అతను ఆధ్యాత్మిక విలువలు ఉన్నటువంటి భక్తుల ఇంట్లో తర్వాత గోస్వాముల ఆచార్యుల ఇంట్లో జన్మిస్తాడు అనమాట. చిన్నతనం నుంచి అతను భగవత్ కైంకర్యాన్ని అందుకుంటాడు. అయితే ఇక్కడ భగవంతుడు ఇంకో విషయం కూడా చెప్తాడు, అసలు ఈ యోగం నష్టపోతుందని అనుకోవద్దు, నువ్వు ఈ జన్మలో నువ్వు 70% చేస్తావు, నెక్స్ట్ జన్మ నుంచి మళ్ళీ ఆ 70 అక్కడ వరకు ఉంటుంది, ఆ 70 బ్యాలెన్స్ నీ క్రెడిట్ లో ఉంటుంది, అక్కడ నుంచి నువ్వు మళ్ళీ ఆ చేసుకోవాల్సిన 30% నువ్వు చేసుకుంటే సరిపోతుంది. అదే భౌతిక విద్య అనుకోండి, ఈ జన్మ మనం ఏబిసిడీలు పిహెచ్డీలు చేసినప్పటికీ కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి, మళ్ళీ వచ్చే జన్మలో ఏ నుంచి మొదలు పెట్టాలి. అది ఆధ్యాత్మిక చైతన్యం అట్లా కాదు, ఎక్కడి నుంచి అయితే చేస్తామో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి అందుకుంటాడు. అందుకని చూడండి కొంతమంది చిన్నతనం నుంచి భక్తి మార్గాన్ని అందుకుంటారు, ఆ విధంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా యోగి యొక్క విఫలమైనటువంటి యోగి యొక్క స్థానం గమ్యస్థానం ఏంటనేది ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. మరి ఉత్తమమైన యోగి ఎవరు, భగవంతుడిని అడుగుతున్నాడు అర్జున. మరి ఉత్తమ యోగి భగవంతుడు చెప్తున్నాడు అనమాట ఆయన అభిప్రాయం. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు యోగి మీద తనకున్నటువంటి అభిప్రాయాన్ని 46, 47, 46 భగవంతుడు ఎవరికన్నా యోగి ఎక్కువ, తపస్విల కన్నా, తర్వాత కర్మయోగి కన్నా, తర్వాత జ్ఞానిక యోగి కన్నా ఈ యోగి జ్ఞాన యోగి ఉత్తమమైన వాడు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు చెప్పుకున్నటువంటి యోగాలన్నిటికన్నా ఈ యోగం చేసిన ఉత్తమమైన వాడు అని చెప్తూ
ఆయన నెక్స్ట్ 47లో ఆయన అభిప్రాయాన్ని చెప్తూ ముగిస్తున్నాడు భగవంతుడు. ఏమని అంటున్నాడంటే అత్యంత శ్రద్ధతో అంటే యోగినామపి సర్వేశ మధ్యతే అంతరాత్మన అని చెప్తూ ఆయన అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే సదా నిలిచి ఉండేవాడు. భావన అంటే ఏంటి, భగవంతుడి యొక్క సంబంధాన్ని తెలుసుకొని తన ఎందే సదా స్మరించి వాడును. అంటే భగవంతుడిని నిత్యం నామ రూప గుణ లీలలు ఈ నాలుగు గుర్తుపెట్టుకోండి. భగవంతుడి యొక్క నామము, భగవంతుడి యొక్క రూపము, ఆ భగవంతుడి త్రిభంగ శ్యామ సుందర రూపాన్ని, తర్వాత గుణాల్ని, భగవంతుడి యొక్క దివ్య గుణాల్ని, ఆ తర్వాత భగవంతుడి యొక్క చాలా మధురమైనటువంటి లీలల్ని, నామము రూపము గుణ లీలల్ని స్మరించేవాడు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను మరణించేవాడు. అంటే ప్రేమతో నాకు కైంకర్యం, అంటే భగవంతుడు మనకు చెప్తాడు నెక్స్ట్ అధ్యాయంలో పత్రం పుష్పం పలం తేలో ఏలే భక్తితో నాకు ఒక కొంచెం ఒక పుష్పం పెట్టినా, నీ దగ్గర పుష్పం లేదనుకో ప్రేమగా నాకు కొంచెం జలమైనా దొరుకుద్ది కదా, అదైనా పెట్టినా సరే నాకు నేను వశమైపోతాను అంటున్నాడు. సో అందుకని దాని అంటే భగవంతుడు ఏమడుగుతున్నాడు మనకు, తను మనం ప్రేమని వదిలేసి ఇక్కడ కామంలో ఇక్కడికి వచ్చామని చెప్పుకున్నాం. సో ఆ ప్రేమ అడుగుతున్నాడు మళ్ళీ, నీకు నాకు ఒక తండ్రి బిడ్డల సంబంధం ఉంది, నీకు నాకు ఒక స్నేహితం ఉంది, ఆ స్నేహితంలో ప్రేమ ఉంది, ఆ ప్రేమని అడుగుతున్నాడు భగవంతుడు తిరిగి ఎస్టాబ్లిష్ చేసుకోమని. అందుకని ఆ ప్రేమ యుత అనే పదం మనం చాలా అంటే భగవంతుడితో ఒక ఆర్డర్ సప్లైర్ గా మన అడిగింది ఇచ్చేటువంటి కోరికలు మనం కోరుకుంటూ మన్నించే వాడిగా ఒక బిజినెస్ డీల్లా కాకుండా భగవంతుడితో మనకు ఉన్నటువంటి ప్రేమ సంబంధాన్ని చూసుకొని ఆ ప్రేమగా మనం భగవంతుడితో వ్యవహరించడం నేర్చి తెలుసుకోవాలన్నమాట. అటువంటి యోగి అందరిలో నాతో సన్నిహితంగా నాతో యోగం అని చూడండి, భగవంతుడు సన్నిహితం అనే పదం కూడా వాడాడు. అంటే తనకి దగ్గరగా కావాలనుకుంటాడు, అంటే భగవంతుడి యొక్క ప్రేమ చూడండి ఎంత వెయిట్ చేస్తున్నాడు మన కోసం ఆయన, అయితే ఈ పదాలు ఆయన వాడు. సో సన్నిహితంగా నాతో యోగం నందుడు అంటే నాతో యోగం అంటే ఏంటి, నాతో కలిసి సాంగత్యం చేసేవాడు. అట్టి సర్వల్లో అతడే అత్యున్నతుడు, అతడే అత్యున్నతమైన వాడు, ఇది నా అభిప్రాయం అని చెప్తాడు. అంటే అర్జున ఇది నా అభిప్రాయం కానీ నువ్వు ఇలా ఉండాలా లేదో అది మళ్ళీ చాయిస్ మనకే ఇస్తాడు భగవంతుడు. ఎప్పుడు కూడా డిక్టేటర్ లాగా కంట్రోల్ చేయడం అన్నది మనం, ఆయన కావాలని మనంతటా స్వతంత్రంగా ఇక్కడికి వచ్చాం, ఆ స్వతంత్రతను గౌరవిస్తూ మనకు కావాల్సినవన్నీ అన్ని అందుబాటులోకి ఇచ్చాడు. కానీ ఇక్కడ మనకి భగవంతుడు ఎవరంటే ఎందుకు ఇక్కడ ఇట్లా ఉంటావు నా దగ్గరికి రా అని ఒక చాయిస్ ఇస్తున్నాడు. చాయిస్ ఇచ్చినప్పుడు బలవంతంగా భాగస్వామ్యం చేయడు. పిల్లలకి పరీక్షలు ఉన్నా చదవరా ఆడుకోవద్దు అంటే వాడికి ఇష్టం ఉండదు, కంట్రోల్ చేసినట్టు ఉంటుంది. సో భగవంతుడు ఆ విధంగా అంటే బలవంతంగా భాగస్వామ్యం చేసి బలవంతంగా లాక్కోడు. సో ప్రేమ పూర్వకంగా మనం ఎప్పుడు తిరుగుతామనే వెయిట్ చేస్తా ఉంటాడు. అందుకని ఈ ఆచార్యుల్ని తర్వాత ఈ గ్రంథాలని ఆయన ఈ భగవద్గీత ఇవ్వడానికి కూడా కారణం అదే. యుద్ధ భూమిలో మన ఆసక్తుల్ని మన మోహాన్ని అంటే మన దుఃఖాలకు కారణమైనటువంటి వాటిని అంటే భగవంతుడు ఎంత కరుణ చూడండి, అసలు ఆలోచించండి ఎంత కరుణ లేకపోతే మనం ఈ భౌతిక సాగరంలో ఈ సంసార సాగరంలో దుఃఖాలకి లోనవుతూ జన్మృత్యుల్లో ఉన్నామని చెప్పి ఆయన భగవద్గీత జ్ఞానం ఇచ్చి నువ్వు మనసుని నియంత్రించుకొని ఈ సుతోష్ణ సుఖ దుఃఖాల నుంచి ఏ విధంగా మనసుని ఇమ్యూన్ చేసుకోవాలి, ఏ విధంగా మనసుని నియంత్రించుకొని తన వైపుకి శరణాగతి పొందమని చెప్తున్నాడు. అంటే ఆ దుఃఖం నుంచి ఈ భౌతిక ఆసక్తే నీకు దుఃఖానికి కారణం, ఆసక్తి నుంచి విరమించుకొని నా ప్రకృతిలోకి వస్తే నీకు దివ్య ఆనందం ఉంటుంది అని చెప్పి భగవంతుడు ఇక్కడ మనకి చెప్తున్నాడు. సో మనం భగవంతుడి యొక్క ఉన్నత హృదయాన్ని ఆయనలో ఉన్నటువంటి ఆ కరుణను మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విషయం మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో మా హరే కృష్ణ భక్తులందరూ కూడా చాలా ఈజీ ప్రాసెస్ భక్తి యోగం అనేది, భగవంతుడి యొక్క దివ్య నామాన్ని రూప గుణాలను కీర్తించుకోవడం, భగవంతుడి యొక్క ప్రసాదాన్ని సేవించడం, తర్వాత భగవంతుడికి తర్వాత నృత్యం చేయడం, భగవంతుడి ఆనందం కోసం మా యొక్క కార్యక్రమాలు చేసుకోవడం అనమాట. సో యోగాలో కర్మయోగి చెప్తున్నాం కదా, చివరికి వచ్చేసరికి భక్తి యోగి, అన్ని యోగుల కన్నా భక్తి యోగి శ్రేష్టం, భక్తి యోగం శ్రేష్టమైనది. ఆ విధంగానే భక్తి యోగం ఎందుకు ఉత్తమైనది అంటే ఇది ప్రత్యక్షంగానే మన సేవల్లో, అంటే ఎంతో పెద్ద ప్రాసెస్ చెప్పుకున్నాం మనం, ఇంద్రియాలు నియమించాలి, మనసుని నియమించాలి, బుద్ధిని జ్ఞానంతో పటిష్టం చేయాలి, ఇంత పెద్ద ప్రాసెస్ కన్నా ప్రత్యక్షంగానే మన సేవల్లో. ఇప్పుడు చూడండి నేను జస్ట్ మీకు చెప్తాను, హరే కృష్ణ మంత్రం చెప్తాం, మీరు కళ్ళు మూసుకుని భగవంతుడిని స్మరించుకుంటూ నామం చెప్పుకోండి అనగానే మీ మనసు అప్రయత్నంగానే కృష్ణుడు పాదాల వైపు తీసుకెళ్తుంది. అంటే ప్రత్యక్షంగానే మనల్ని ఇన్వాల్వ్ చేస్తుంది కైంకర్యంలో. అష్టాంగ యోగి అంత వెళ్ళి అప్పుడు కైంకర్యాల్లోకి నిమగ్నం అయ్యే కన్నా ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిలో నుంచి మనం ప్రేమయుక్తంగా మనం భగవంతుడిని సేవించుకోవడం మొదలు పెడితే నెమ్మదిగా ఏమవుతుంది, ప్రత్యక్షంగా కృష్ణుడితోటి మనం సాంగత్యంలో ఉన్నాం కాబట్టి పవిత్రీకరించబడతాం,
భగవంతుడు పరమ పవిత్రుడు, ఆ పవిత్రుడైనటువంటి వ్యక్తితో మన అనుసంధానం, ఆ పవిత్రత మనం కూడా సంతరించుకుంటాం. ఎలా అంటే అగ్నిలో కాలుతున్న అగ్నిలో ఇనుమును పెడితే ఇనుము కూడా ఎలా అగ్నిగా మారుతుందో ఆ పవిత్రత, భగవంతుడు అన్న పవిత్రత మనల్ని కూడా పవిత్రం చేస్తుంది అనమాట. సో అందుకని భక్తి యోగం శ్రేష్టమైనది. మీరందరికీ ఈ విషయాలు అర్థమవుతాయని అనుకుంటున్నాము. తర్వాత సో అత్యున్నతమైనటువంటి గోల్ ఆఫ్ లైఫ్ అంటే లక్ష్యం ఏంటంటే ఆ శ్రీకృష్ణుడు ఉన్నటువంటి గోలోక ధామాన్ని చేరుకుని భగవంతుని యొక్క నిత్య కైంకర్యంలో ఉంటారని ఆశిస్తున్నాము. ఈ చాప్టర్ మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. సో ఇక్కడ మీకు పోల్ జరుగుతూ ఉంది, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. దయచేసి హరినామాన్ని కూడా మీరు భగవంతుని కూడా నామరూపంలో సేవిస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉండేటట్టు అయితే రేస్ హ్యాండ్ ఆప్షన్ ద్వారా మీరు మాతాజీని ప్రశ్నలు అడగవచ్చు. రేస్ హ్యాండ్ ఆప్షన్. హరే కృష్ణ. పద్మ సురేష్ గారు, హరే కృష్ణ. పద్మ సురేష్ గారు, పద్మ సురేష్ గారు, హరే కృష్ణ. మేడం, హరే కృష్ణ అండి. మేడం, ఇప్పుడు మీరు కృష్ణుడి కోసం చెప్తున్నారు కదా మేడం, అయితే భగవంతుడు, భగవంతుడు అంటే ఈ కలియుగంలో కృష్ణుణ్ణే పూజించాలి అన్నట్టు చెప్తున్నారు కదా మీరు, అంటే కృష్ణుణ్ణే కాకుండా ఏ భగవంతుడైనా మనస్ఫూర్తిగా పూజిస్తే అని కృష్ణుని హరే నామస్మరణే చేయాలి అని చెప్తున్నారు మీరు. అంటే మనం చెప్పండి, బాబాని పూజించే అంటే కొంతమందికి బాబా అంటే భగవంతుని ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో చూస్తారు. మీరు చెప్పిన దాని ప్రకారం ఎప్పుడు కృష్ణుణ్ణే పూజిస్తూ ఉండాలి అంతే కదా మేడం? అంటే అది అంటే నేను అనకూడదు అనొచ్చు నాకు చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే మేడం, అంటే ఎప్పుడు నేను భగవద్గీతలో, నాకు భగవద్గీత నచ్చుతుంది, కానీ ఎప్పుడు కృష్ణుణ్ణే ధ్యానించండి కృష్ణుణ్ణే ధ్యానించండి అని చెప్పడం అన్నది అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నా ఉద్దేశం మేడం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, భగవంతుడు తండ్రి అనే విషయాన్ని, అహం బీజ ప్రాదపిత, నేను ప్రతి జీవుడికి బీజాన్నిచ్చిన తండ్రిని, మీకు ఈ విషయాన్ని శివుడు గాని బ్రహ్మ గాని చెప్పరు, ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మీకు శివపురాణం గానీ ఎక్కడా కూడా ఉండదు. అక్కడ భగవంతుడు స్పష్టంగా బీజాన్ని ఇచ్చిన తండ్రిని నేను అని, అంటే ఆ ధైర్యం ఉండాలి, అంటే సత్యం కాబట్టి. మీరు శ్రీమద్ భాగవతం మీరు ఏది చూసినా సాధు గురువు శాస్త్ర ప్రమాణం చూడాలి, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి. అంటే మీరు ఒక మాట మాట్లాడారు, ఉద్దేశము మన ఉద్దేశాలు ప్రకటించడం కాదు, మన ఉద్దేశాలు ఎప్పుడు కూడా శాస్త్ర ప్రమాణంగా ఉండాలి. వేదాలు ఏం చెప్తున్నాయి, తద్ విష్ణు పరం పదం. వేదం ఏం చెప్తుంది, వేదం తల్లి అయితే తల్లి ఏం చెప్తుంది, తండ్రి యొక్క జాడని చెప్తుంది. తండ్రి జాడని ఏమని చెప్తుంది, తద్ విష్ణు పరం పదం, అంటే ఆ విష్ణు యొక్క పాద పద్మాలు పరమ పదము అని చెప్తుంది. అట్లాగే మీకు గోపాలతాపనిషత్ గాని కఠోపనిషత్, మీరు ఏ ఉపనిషత్ తీసుకోండి, భగవద్గీత గాని, భగవంతుడు భగవద్గీతలో నేనే అహం సర్వస్య ప్రభువు నేనే అని ప్రతి విషయంలో ఆయన నేనే మూలము అని చెప్తా ఉన్నాడు. అలాగే ఈ శాస్త్రాలు ఇచ్చినటువంటి సాధు ప్రమాణం తీసుకున్నాం మనం, శాస్త్ర ప్రమాణం నుంచి సాధు ప్రమాణంగా తీసిన వ్యాస భగవానుడు, వ్యాస భగవానుడు ఇదంతటిని గ్రంథస్థ రూపంలోకి తీసుకొచ్చారు. ముందు స్మృతి రూపంలో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ వచ్చే కాలంలో వాళ్ళు గుర్తుంచుకోలేరు కాబట్టి మళ్ళీ గ్రంథ రూపంలోకి ఈ జ్ఞానాన్ని తీసుకొచ్చినటువంటి ఆయన, ఆయన సాధు ప్రమాణంగా వ్యాస భగవానుడు కూడా అదే విషయాన్ని భగవంతుడే అని చెప్పి, ఈ విషయాల్లో మళ్ళీ జీవులకి ఎటువంటి ఇది లేకుండా మళ్ళీ దానికి వేదాలకి వేదాంత సూత్రాలకి సహజ భాషమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని అందించారు. మీరు శ్రీమద్ భాగవతాన్ని 12 స్కందాలు చదివినప్పుడు మీకు ఒక్కొక్క విషయం మీకు అర్థమవుతుంది. ధ్రువ మహారాజు అంటే మహాజనులు ఏ జాడల్లో అడుగుల్లో వెళ్ళారో మహాజనంతస్తు పార్ద, అంటే మనం అడుగు చూడటంలో వెళ్ళాలి. అంటే భీష్మాచార్యుడు, సుఖదేవ గోస్వామి, నారదముని, ప్రహ్లాదుడు, ధ్రువ మహారాజు,
బలి చక్రవర్తి. సో వీళ్ళందరూ ఏ అడుగు జాడల్లో వెళ్ళాలి, మనం అటువంటి దారి వాళ్ళు వేసిన దారిలో వెళ్ళాలి. సాధు గురు శాస్త్ర ప్రమాణంగా వారి అభిప్రాయాలు, అంటే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి ఒక రియలైజ్ అయ్యి, మీరు నారద ముని చూడండి ఎప్పుడు నారాయణ నారాయణ అనేటువంటి వాదంతో ఆయన ప్రతి ముల్లోకాలు తిరుగుతూ ఆ నారాయణ మంత్రాన్ని అందరితో జపింపజేస్తారు. మీరు ప్రహ్లాదుడు చూడండి, ఓం నమో, ఆయన ప్రహ్లాదుడు కూడా నారాయణ మంత్రాన్ని ఆయన స్వీకరించాడు. ఆ తర్వాత మీరు ధ్రువ మహారాజుని చూడండి, ఓం నమో భగవతే వాసుదేవాయ. సో మీరు భాగవతం మొదటి స్కందం మొదటి శ్లోకంలోనే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఆ వాసుదేవుడైనటువంటి ఆ భగవంతుడికి అని చెప్పి వ్యాస భగవానుడు ప్రార్థిస్తూ ఉంటాడు అక్కడ. మీరు అందుకని ప్రమాణ పూర్వకంగా మనం వెళ్ళాలి, కానీ మన ఉద్దేశాలు బట్టి వెళ్తే మన గమ్యాలు మారిపోతే, మన కర్మలు మారిపోతే, దాని కర్మలు మారిపోవడంతో మన గతి కూడా మారిపోతుంది అనమాట. సో అందుకని ఎందుకు కృష్ణుడు నేనే నేనంటే ఆయన అహంకారంతో స్వార్థంతో నన్నే అని కాదు, స్వార్థ చింతన మనం ఉంది. ఎందుకంటే కృష్ణుడి వైపు వెళ్ళడానికి మనకి ఇంట్రెస్ట్ లేదు, మన ఇంట్రెస్ట్లు వేరేగా ఉన్నాయి. సో అందుకని మనకి మూడోధ్యాయం చూసినప్పుడు కూడా యజ్ఞ చక్రం చెప్పేటప్పుడు ఈ దేవి దేవతలందరూ నాతే నా చేత నియమించబడుతున్నారు అని చెప్తాడు. మీకు ఇంకా ఉండే కొద్ది కూడా కృష్ణుడు తన విభిన్న శక్తులు చెప్తాడు. విశ్వరూప సందర్శనం అప్పుడు ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఆ ఈ తర్వాత ఇంద్రాది దేవతలు, ఆ తర్వాత ఈ అగ్ని వాయు వీళ్ళందరూ భగవంతుడితే నియమించబడేవాడు. మీకు ఇవన్నీ తెలియాలంటే మీరు శ్రీమద్ భాగవతాన్ని కులంక్షంగా అధ్యయనం చేస్తే అక్కడ సృష్టి అనేటువంటి ఒక రెండో అధ్యయన స్కందం చెప్తుంది. మీకు అవన్నీ తెలిసినప్పుడు ఆ కనెక్షన్స్ చాలా బాగా అర్థమవుతాయి. మేమందరం కూడా ఊరికే అట్లా వెళ్ళిపోయి యాత్రించేది కాదు, శాస్త్ర ప్రమాణంగా అంతా చూసుకున్న తర్వాత ఒక అభిప్రాయం మనకు తెలుస్తుంది. అంటే మన నారదముని, వ్యాస భగవానుడు, తర్వాత శ్రీమద్ భాగవతము, భగవద్గీత, వీటి ప్రమాణాలుగానే మనం మాట్లాడాలన్నమాట ఏం చేసినా కూడా. హరే కృష్ణ అండి. హరే కృష్ణ హర్షు గారు. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మ. హర్షు గారు హరే కృష్ణ. హ్యాండ్ లోవర్ చేస్తారు మాతాజీ, ఆవిడ ప్రశ్న ఏం లేనట్టుంది. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉండేటట్లయితే హ్యాండ్ రేస్ ఆప్షన్ ద్వారా మాతాజీని అడగచ్చు. హరే కృష్ణ. పోల్ కింద రన్ అవుతోంది క్విజ్, అందరూ ఆన్సర్ చేయాలి. హరే కృష్ణ. ఈ రోజు కార్యక్రమం ఇక్కడే ముగుస్తుంది. మళ్ళీ రేపు 7 గంటల సమయానికి 7వ అధ్యాయంతో కలుద్దాం. హరే కృష్ణ.
ಮೇಡಮ್ ಈಗ ರಾಧಾಕೃಷ್ಣ ಇದು ಹರೇ ಕೃಷ್ಣ ಮಹಾಮಂತ್ರದಲ್ಲಿ ಹರೇ ಕೃಷ್ಣ ಮತ್ತೆ ರಾಮ ಎರಡು ಹೆಸರನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ. ಕೃಷ್ಣ ಮತ್ತೆ ರಾಮ ಒಂದೇನೆ, ಆದ್ರೆ ರಾಧಾರಾಣಿಗಿಂತ ಕೃಷ್ಣನನ್ನ ಹೆಚ್ಚಾಗಿ ಆರಾಧನೆ ಮಾಡೋರು ಯಾರು ಇಲ್ಲ. ನಾವು ಪೂಜೆ ಮಾಡ್ಬೇಕಾದ್ರೂ ರಾಧಾ ಕೃಷ್ಣನ ಜೊತೆಯಾಗಿ ಮಾಡ್ತೇವೆ, ಆದ್ರೆ ಮಹಾಮಂತ್ರದಲ್ಲಿ ಬರೀ ಕೃಷ್ಣನನ್ನೇ ತಗೊಂಡಿದ್ದಾರೆ, ರಾಧೆ ಯಾಕೆ ತಗೊಂಡಿಲ್ಲ ಮೇಡಮ್? ಹರೆ ಅಂದ್ರೆ ರಾಧನೆ, ಹರೆ ಅಂದ್ರೆ ಕೃಷ್ಣನ ಎನರ್ಜಿ ಆಫ್ ಕೃಷ್ಣ, ಇಂಟರ್ನಲ್ ಎನರ್ಜಿ ಆಫ್ ಕೃಷ್ಣ ಇಸ್ ಕಾಲ್ಡ್ ರಾಧಾ. ಹರೆ ಹರೆ ಎಷ್ಟ್ ಸರ್ತಿ ಬರುತ್ತೆ ಹೇಳಿ? 8 ಸರ್ತಿ ಬರುತ್ತೆ ಅಲ್ವಾ? ಓಕೆ, ಹೌದೌದು. ನಾಲ್ಕು ಸರ್ತಿ ರಾಮ, ನಾಲ್ಕು ಸರ್ತಿ ಕೃಷ್ಣ, ಹರೆ 8 ಸರ್ತಿ ಬರುತ್ತೆ. ಯಾಕಂದ್ರೆ ಹರೆ ಹೇಳುದ್ರ ಹಲೆ ಹರೆ ಅಂದ್ರೆ ಅದ್ರ ಅರ್ಥ ಏನಂದ್ರೆ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾಮಂತ್ರ ಅರ್ಥ ಏನಂದ್ರೆ, ಓ ಎನರ್ಜಿ ಆಫ್ ಕೃಷ್ಣ ಪ್ಲೀಸ್ ಎಂಗೇಜ್ ಮೀ ಇನ್ ದ ಸರ್ವಿಸ್ ಆಫ್ ದ ಲಾರ್ಡ್. ಕೃಷ್ಣನ ಇಂಟರ್ನಲ್ ಎನರ್ಜಿ, ಇಂಟರ್ನಲ್ ಆಂತರಿಕ ಶಕ್ತಿ, ಅಂತರಂಗ ಶಕ್ತಿಯೇ ನನ್ನನ್ನು ಕೃಷ್ಣನ ಸೇವೆಯಲ್ಲಿ ನೀನು ಮೀಸಲಿಡು ಅನ್ನುವಂತಹ ಒಂದು ಅರ್ಥ ಆ ಮಂತ್ರಕ್ಕೆ. ಸೊ ಹರೇ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ರಾಧಾರಾಣಿನೇ ನಾವು ಅಡ್ರೆಸ್ ಮಾಡ್ತೀವಿ. ಹರೇ ಕೃಷ್ಣ, ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರಿ. ಓಕೆನಾ ಮೇಡಮ್? ಓಕೆ ಮೇಡಮ್, ಥ್ಯಾಂಕ್ ಯು. ಲಕ್ಷ್ಮಿ ಅವರೇ ಹೇಳಿ ನಿಮ್ಮ ಪ್ರಶ್ನೆ. ಮೇಡಮ್ ಇದು ನೀವ್ ಇವತ್ತು ಚಾಪ್ಟರ್ 6 ತಗೊಂಡು ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರಿ, ಬಟ್ ಶ್ಲೋಕಗಳೆಲ್ಲ ರ್ಯಾಂಡಮ್ ಆಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ರಿ. ಸೊ ಇವಾಗ ನಾವು